ఇదో అందమైన సుందర మహానగరం, భాగ్యనగరం. ప్రేమకు, సౌభ్రాతృత్వానికి, మత సామరస్యానికి ప్రసిద్ధికెక్కిన ఈ నగరంలో హత్యలు, దోపిడీలు సర్వసాధారణమైపోయాయి. ఇప్పుడు ఈ నగరంలో ఓ బ్యాంకులో 50 లక్షల దోపిడీ జరిగింది. అది ఎవరు చేశారో, ఎవరు చేయించారో మీకు తెలుసా? హలో హలో బాషాభాయ్, మీ కుక్కలం బౌబౌలో మాట్లాడుతున్నాం. బ్యాంకు దోపిడీ సక్సెస్ అయింది, వెరీ గుడ్. కానీ పోలీసులు అదే పనిగా మా వెంటబడుతున్నారు. డబ్బులు, నా ఉద్దేశం బ్యాంకులో దోచిన డబ్బులు నా దగ్గరే సేఫ్గా ఉన్నాయి. నువ్వేం టెన్షన్ పడకు, ఏదో విధంగా బ్యాంకులో దోచిన డబ్బులు నీ దగ్గరికి సేఫ్గా చేరుస్తాం. ఓకే ఓకే, ఆ డబ్బు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. పట్నంలో ఇతనికి డ్రైవింగ్ స్కూల్ ఉంది. మొన్న మొన్ననే ఒక అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నట్టే నేర్పిస్తూ లైన్లో పెట్టేశాడు. అరే ఇంత పెద్ద అలబోడు కనబడుతుంది, గుద్దింది కాక రివర్సల్ వస్తున్నావా? మీరు అబ్దుల్ కదా? నేను నీకెలా తెలుసు? అరే ఒకవేళ ప్రెసిడెంట్ తెలియకపోవచ్చేమో, కానీ మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఏయ్ కాశీ, ఎక్కడున్నావు? ఇతని పేరు కాశీ. ఇతను రిపేర్ చేసేది తక్కువ, చెడగొట్టేది ఎక్కువ. ఎవడరేడు పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పానీ పాట్. అరే సార్, మీరా? నమస్తే సార్. నమస్తే నమస్తే, బండి రెడీ అయిందా? ఇప్పుడే రెడీ అయింది సార్, కొత్త పెళ్లి కూతురులా తయారైంది. చూడండి బండి మీది, మీ ఇష్టం అంటారు. రే నేను చెప్పింది కూడా అదే రా, పొద్దున్నే మొదలెట్టావు మెకానిక్ పాఠాలు, వెళ్ళి పంచింది. ఇతని పలుకుబడి మాత్రం అడగద్దులేండి. నాకు నాకు కాల్ చేశాడు మమ మాస్ నాగార్జున, కాల్ చేశాడు. ఒక్క నిమిషం ఉండు. హలో నాకు ఎలా ఉన్నావు? నేను నాకు కాదురా, మీ షెడ్ లో రిపేర్ చేసిన కార్కి ఇంతవరకు డబ్బులు రాలేదు, ఎప్పుడు ఇస్తావా అది చెప్పు. వచ్చిన ప్రతి బండి రిపేర్ చేయమని చెప్తావు, డబ్బులు మాత్రం ఎగ్గొడుతుంటావు. ఏంటి డబ్బులు ఇవ్వాలా? అవును, లండన్ లో షూటింగ్ పెట్టాడంట ప్రిన్స్ చార్లెస్ తో, నన్ను మాట్లాడమన్నాడు. ఎన్నేం చేయాలి? ఆ శిల్పా శెట్టిని మేనేజ్ చేయమంటాలే. అంటే శిల్పా శెట్టా? అదెవరు? శిల్పా శెట్టితో నన్ను మాట్లాడమంటావా?
సర్లే ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? తెలీదా, పొద్దున్నే మందు కనుకొట్టావా? మారిషస్ లోనా? ఆ సరే సరే, నేను చెయ్యొచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. నా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు నాగార్జున పని చూడు. సరే సరే సరే, నేను ఇంపిస్తాను, నువ్వు టెన్షన్ పడకు, నాకు నేనున్నానుగా. ఏయ్ నాగార్జున, శిల్పా శెట్టి గొడవలని నాకు ఎందుకు చెప్పు? నా డబ్బులేవో నా మొహాన్ కొడితే చాలు బాబు. డోంట్ వరీ, డోంట్ వరీ. నాగ్, నువ్వే చెప్పు డ్రైవర్ బాబు, శిల్పా శెట్టిని ఎక్కడని వెతికేది, లండన్లో ఎప్పుడు పర్మిషన్ తెచ్చేది, హైదరాబాద్ వచ్చి నీ బండి ఎప్పుడు రిపేర్ చేసేది? ఈ టెన్షన్లో నీది టైట్ చేయడం మర్చిపోయాను. మీ బాస్ నేను ఖచ్చితంగా తిడతాడు. నా పనులన్నీ మానుకొని ముందు నీదే టైట్ చేస్తా. నాది ఎప్పుడైనా టైట్ చేయొచ్చు, ముందు నాగార్జున పని చూడు. పని ఎప్పుడైనా చూడొచ్చు, ముందు మనకు పైసలు కావాలి. అరే ఇప్పుడే కదా అక్కడ గుద్దావు, దాన్ని రిపేర్ చేయడానికి పైసలు కావాలి కదా. ముందు పైసలు దిగి లెక్కల తర్వాత చూసుకుందాం. అరే డబ్బు గురించి ఆలోచించుకు, నీ పని అయిపోతుందని చెప్పే కారణం వెళ్ళు, టెన్షన్ పడకు. కాశీ చేతిలో పెట్టావు కదా, నీ పని అయిపోయినట్టే. ఏ అహ్మద్, వీడి పేరు బబ్బన్. కత్తులు కటారులతో ఆడుకోవడం వీడికి సరదా. హైదరాబాద్లోని గూండాలంతా వీడి చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉంటారు. కత్తికి సానా సురకత్తికి సానా ఓరయ్యో పెడతా. ఈ తల్వార్లన్నిటి కూడా బాగా సానా పెట్టాలా? ఎట్లనే భయ్, మీరంతా? మేము టింకో అన్న మనుషులం. ఓహో, కానీ అన్న జైల్లో ఉన్నాడు కదా? అవును. ఇంతకీ అన్న జైలుకి ఎట్లా పోయిండు? ఒక విగ్గు ఒక బాడుకోగాడి వల్ల వెళ్ళాడు. సరే విగ్గు ముచ్చడైతే బానే ఉన్నది, మరి ఆ బాడ్కో నా కొడుకే. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ పుట్టి. పిల్లలు తాక్కున్నారా? నేను కళ్ళు తెరిచేస్తున్నాను, తాక్కున్నారా? ఇంతకీ అన్న ఎట్లా పట్టుబడ్డాడు చూడు. దొంగలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? వస్తున్నాను, దొంగల్ని పట్టుకుంటాను. ఇక్కడే దొరికాడు, దొంగ దొరికాడు, దొంగ దొరికాడు. ఎక్కడ దాచిపెట్టావు? ఏం సార్కు, నాకేం తెలియదు. ఇతను టింకు అన్న కదూ. అవును, నీకెలా తెలుసు? ఇతన్ని రెండు రోజుల క్రితం చూసినప్పుడు బట్టతలతో ఉన్నాడు, ఇప్పుడు చుట్టుందేంటి? సాలే, ఇగ్గు లోపల డ్రగ్స్ దాచిపెట్టి పోలీసులను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నా? ఇగ్గు లోపల డ్రగ్స్ దాస్తే కనుక్కోలేము అనుకుంటున్నావా? ఏమైనా గానీ అన్నకు చాలా మోసం జరిగింది, ఆ బాట్కో గాని వదిలిపెట్టకండి. అందుకే వీటిని సాన పట్టిస్తున్నాం. అట్లనా? ఇంతకీ అన్నెప్పుడు బయటకు వస్తుండు? రేపే. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి? నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా, వాడికేంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి అంతర్యామి. ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకుగాడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతలుడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదలవుతున్నాడు, నీ పని అయిపోయింది. ఏంద్రా ఇదంతా? తల్వారన్నా, గి తీసుకుని అబ్దుల్ గారు నరికాయ్. తల్వార్లు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపిదిగా. లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం పంపిద్దాం, కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడి చెయ్యొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? నందా ఎట్లా చెయ్యాలంటే అది చూడ్డానికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేందన్నానా?
రాని రాని అయ్యా. రే తీ ఇదిగోండి. స్పెషల్గా చెప్పాలా? రాని రాని. ఏంట్రా వంకాయలు చేతులు పెడుతున్నావు? ఇంకా బోణీ కాలేదు సార్. బోణీ కాలేదని ఎస్ఐ గారు అడిగితే పుచ్చొంకాయలు చేతులు పెడతావా నువ్వు? నిన్ను ఎగరేసి రివాల్వర్తో షూట్ చేస్తా. ఎందుకు రన్ అవుతున్నావు? మీ తుపాకీ ప్రాక్టీస్ పోయిందని అడిగి తెలియదు కదండి. షట్ అప్. నా వీక్నెస్ బయట పెట్టడం నీకు అంత అవసరమా? రే ఆ వేలుకున్న ఉంగరం తీసి ఇచ్చేయ్. అమ్మో ఇదే, ఇది మా పెళ్ళప్పుడు మా అమ్మగారు పెట్టింది. ఇది లేకపోతే మా ఆవిడ కూడు కూడా పెట్టదు. ఇప్పుడు ఏదో పెడతానట్టు. కూడు పెట్టకపోతే విడాకులు ఇచ్చేసే. రే ఆ ఉంగరం తీసి ఇచ్చేయ్, లేకపోతే లాటితో డొక్కలు పెడతా డొక్కలు. అయ్య బాబోయ్ ఇదిగోండి ఉంగరం. అమ్మా ఒరిజినల్లా గెలిటా? ఒరిజినల్. రండి. సార్ 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 క్యాష్ క్యాష్. కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? కనపట్టలేదా డిఎస్పి ధర్మరాజుని? ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ సార్? ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా సార్? అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే నువ్వేనా? చూడు బ్రదర్ సార్, మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమరిది ఒకడు ఉన్నాడు, వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? వాడిని 1000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇక్కడ ఉంది. అదేంటి సార్ కలెక్షన్ ఇవ్వు? కలెక్షన్ ఇవ్వు. ఏంటి సార్ తొందరగా? నమ్మేశారు. ఏం చేస్తున్నారు ఇక్కడ సార్? మీరు కనిపించట్లా? ఎస్పి ధర్మరాజును? ఎస్ సార్. వెరీ సర్ప్రైజింగ్ సార్, మన డిపార్ట్మెంట్లో ఒకే పేరు గల ఇద్దరు ఆఫీసర్లు ఉండటం నిజంగా వండర్ సార్. వండర్ కాదు, ఎక్కడో కార్నర్లో డౌట్గా ఉంది. ఇంకా డౌట్ ఏంటి సార్? వాడే వీడు వీడేవాడు. వాడే వీడు వీడేవాడు అంటే చూడే కాదు, వాడే కన్నప్పన్. కన్నప్పన అంటే ఓపెనింగే నా దగ్గర కలెక్షన్ నొక్కేశాడు అనమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఓకే, డ్యూటీ సరిగ్గా చేసుకోండి. సార్ అది నేను ముందే పచ్చగట్టాను సార్. మరి ఆ విషయం ఇందాక ఎందుకు చెప్పలేదు? మీరు కనిపెట్టని విషయం నేను కనిపెడితే మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగా ఉంటుందని. అంటే నా మీద గౌరవంతో నన్నే విధవం చేస్తాం అన్నమాట. డ్యూటీ డ్యూటీ సార్. నడు. నడవండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఆ మేడం వస్తున్నా. సల్వార్ కమీజ్ వేసుకొని వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా మేడం. చూసి రావచ్చుగా. కింద నుంచి చూసే వస్తున్నా. ఏమంతంగా ఉన్నావే, మనసు లాగేస్తుంది, హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాట్స్ ద మ్యాటర్ స్వీటీ? ఏంటి ఏమైంది? అమ్మాయి అంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో. ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో చూడు సల్వార్ కమీజ్ లో. నువ్వు ఉన్నావు లేడీ టార్జన్ లో కింద పైన రెండు పీలికలు కట్టుకొని. షట్ అప్. ఎక్కువ సోది కొట్టకుండా ముందు కార్ పని చూడు. ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. అది హారన్ పనిచేయటం లేదు. హారనా? మనం చేయి వేయాలే గానీ ఇటే రెడీ అయిపోతుంది రెండు రోజుల్లో. ఏంటి కత్తెర సానబట్టిస్తున్నానమ్మా? నిన్నేగా చేయించింది, నిన్న ఒకటే చేయించా? ఒక్కోటి ఒక్కో రోజు చేయిస్తావా నువ్వు? లేదు అయిపోవచ్చిందమ్మా. మీ అమ్మ ప్రతి విషయంలో అడ్డొస్తున్నది,
గామ పనేదో గామ చేసుకోవచ్చు కదా. ఇట్లయితే ముక్కలు ముక్కలుగా కత్తిరించి పారేస్తా. మీ అయ్య బట్టలు కత్తిరిస్తారు చూడు గట్లా. నిన్ను సర్లే ఏమన్నలే, ఎంతైనా అత్తమావ కదా. సూదికి కూడా సాన పెట్టిస్తున్నావా ఏంటి? అబ్బా అయిపోతుందమ్మా, వెళ్ళు తొందరగా అమ్మొచ్చేస్తుంది. సరే నేను పోతున్నా, రేపు మళ్ళీ వస్తా. రేపా? రేపు గనుక నువ్వు వస్తే నిజంగానే సూదికి సాన పెట్టిస్తుంది. అరే వెళ్తున్నత్తమ్మా వెళ్తున్నా. పండగ కొట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. నిన్న సాన పెట్టించావు కదా. అబ్బా అది పద లోపల పద నడు నడు. ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్గా ఉంది, ఒక్క సీరీన బాగా వస్తుందో లేదో, ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేట్? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నా నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్ చెట్టు కింద గుచ్చుకు గుచ్చుకు. మస్తు సీన్ దొరికింది. ఇక్కడేం చేస్తున్నా? ఏం చేస్తున్నా తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి నువ్వు అమ్మా? పార్వతి నువ్ వెళ్ళి వీడియో తీసుకో. సాయి అతను వెళ్ళిపోయాడు. వెళ్తున్నాడు వెళ్తున్నాడు. బాల్కన్ నుండి బెంచ్ వరకు ఫుల్ అవ్వాలంటే జనం కొంచెం ఫీల్ అవ్వాలి కదా, కొంచెం ఫీల్ అవ్వాలి. అయ్యో నువ్వు నన్ను అలా తప్పుగా చూడకు, కోపంగా చూడకు. నిన్ను నాకు అలా చూడాలని ఆశ లేదు. ఇదంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సార్ డౌన్ డౌన్ సార్ ఇంకొంచెం. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఏ
ఆశపడు సుఖపడు అది నీ వరకేనే ఆనందాలో ఆరాటాలో ఏవేమున్నా నాలో నేనే చాలా థ్యాంక్స్ సార్. సినిమాకి ఇంకా ఎక్కువ ఇస్తా. అలాగే ఓకే. ఏరా బాబాన్, ఈరోజు ఇన్కమ్ ఎంత? ఏం చెప్పమంటావు? పొద్దటి సంధి సైకిల్ తొక్కి తొక్కి మోకాలు అరిగిపోయినాయి, ఒక్క గిరాకు కూడా తగలే. సాయి నీ సంగ చెప్పరాదే. తోడడానికి పెట్రోల్ లేక నెట్టుకొస్తున్నాను, పైసా కూడా రాలేదు. వదిలే, ఓ పని చేద్దాం. మన మెకానిక్ కాశీపై ఉన్నాడు కదా, ఆంతానికి పోదాం. గ్యారేజ్ లా ఎవనుకోకనికి టోపి పెట్టే ఉంటాడు, బాదా గాడికి పోయి మంచిగా బిర్యానీ తిందాం. చలో. అరే ఏమి ఇట్లా వస్తుంది? కార్లో పెట్రోల్ లేదని చెప్పాను కదా, సైకిల్ మీద వెళ్దాం. ఈ తీసుకొని పదా నెక్కు. రోడ్డంత ఇంత ఫ్రీగా ఉన్నదేంది? ఈరోజు ఎవరిదైనా పని ఉందా? ఏ సమీర్, ముక్కలెక్కు వేసి మూడు బిర్యానీ తీసుకురా. అట్లా నాకు ఫుల్ ప్లేట్ మటన్ బిర్యానీ మస్తు ఉండాలి. ఆ తెస్తానులే. ఎంత రోకే సార్? లేదురా, మూడు వందలే. ఇంతకు ఎవట్రా బకరగాడు? బకరా ఎందుకు కానీ బిర్యానీ తిని ముద్దతో వస్తున్నాడు. డబ్బులు దాచేయి, డబ్బులు దాచేయి, ముందు డబ్బులు దాచేయి. లెక్క పెట్టంత బ్రెయిన్ నీకే ఉందిరా, నేను ఉన్నాను కదా. మరీ అంత బ్రెయిన్ లేని వాళ్ళం కాదు. ఇది ఇవ్వడానికి నీ దగ్గరకు వద్దాం అనుకున్నాం. అబ్బా మీరే నా దగ్గరకు వద్దాం అనుకున్నారా? బాలమిత్ర కథలు నాకు చెప్పొద్దు. మిమ్మల్ని వెతకడానికి ఎన్ని సందులు తిరగవలసి వచ్చింది తెలుసారా మీకు? ఏడాడక తినడానికి పోయినరా మీరు? అదేంటి బల్లు యాదవ్, నీకు తెలియని స్టోరీ కాదుగా. మేము ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తుంది దేనికోసం? నీకోసమేగా. నాకోసమా? నీ అప్పు తీర్చేయడం కోసమేగా. మేము ఇంత కష్టపడితే మాకు వచ్చింది ఎంత? ముష్టి 300. ఎక్కువ ఫీల్ కాక, ఎక్కువ ఫీల్ కాక. ఒక్క విషయం గుర్తుంచుకో బల్లు యాదవ్, మాకు ఒక రోజు వస్తుంది అప్పుడు నీ అప్పుని ఎలాగైనా. ఈ 300 మీ వడ్డీ కింద జమా చేసుకుంటున్నా, మిగతా 300,000 రూపాయలు రిటర్న్ ఇవ్వాలి, లేదా మీ బొక్కలి కొడతా. రేయ్ ఇందాక ఏమాట వచ్చావురా ఫుల్లుగానా? రేయ్ ఒక చాయ్ ముగ్గురికి, డబ్బు తర్వాత ఇస్తాం. ఏ జిల్లా, ఏ జిల్లా ఓ పిల్లనిది, ఏ జిల్లా? సారీ నేను మిమ్మల్ని చూసుకోకుండా గుద్దాను. అస్సలు ఏమనుకోను. హాయ్, దారం సుదిలో చిక్కినట్టు నా మనసు నీ చూపులో చిక్కిందని ఎలా చెప్పను, నా తొలి ప్రేమను ఎలా తెలుపను. బల్లు యాదవ్ పాయఖానా సాఫ్ చేసి సంపాదించిన పైసలపై ఏం పర్వాలేదు బిడ్డ, రోజు పాయఖానా సాఫ్ చేయి, తొందరగా నా అప్పు తీరిపోతుంది. సరేరా, పైఖానా సాఫ్ చేసి సంపాదించిన పైసలు అన్నా గుంజుకున్నాడు ఏంద్రా భయ్. దేవుడా వీనికి జీవితాంతం 2 నంబర్ పని అయిపోవాలి. ఎవరన్నా ఉన్నారా? గ్యారేజ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈడియట్. స్వీటీ ఒకసారి చూడు, కార్ కింద ఉన్నాడేమో. హలో మిస్టర్. చీటికి మాటికి కింద చూస్తావెందుకు, పైకి చూడు, టాప్ ఫ్లోర్. ఏం చూస్తున్నా నీకు తెలీదా? సరే కార్ రెడీ అయిందా? అరే కార్ ఎప్పుడో రెడీ అయింది మేడం, ఈ డ్రెస్ అదిరింది. ఇదిగో ట్రై చేయండి. అచ్చా ఎంత అయింది చెప్పు. ఆ లెక్కలన్నీ ఇప్పుడేం చూసుకోవచ్చు, మళ్ళీ మనం కలవమా ఏంటి? సర్లే నీ బాకీ తర్వాత చూసుకుందాం, కానీ కామన్ స్వీటీ.
కొంచెం తెక్కే. ఆ గ్యారేజ్ లో వాటికి పొగరక్కువే, ఏదో ఒక రోజు వాడిని బుద్ధి పారేయాలి. సర్లే వదిలే స్వీటీ, లీవ్ ఇట్, టెన్షన్ ఎందుకు పడతావు? అరే ఎవరే బండోడు రోడ్ అడ్డంగా వస్తున్నాడు. హార్న్ పంచేట్లేదు. అయ్యో బ్రేక్ కూడా పంచేట్లా. చెప్పే సారీ బండన్నా. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటికి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? మీ అత్తగారిని పుట్టింటికి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటు, మీ అత్తగారి పుట్టిల్లేంటు, ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు? కానీ ఇంతకీ మీరెక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన గాడు, వాడు పూనాలో దాక్కున్నాడంట. ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కడే వెళ్తున్నారు, దొరుకుతాడో వాడు? నేను ఒక్కడే వెళ్ళి పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఎలాగొన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడుదండి. అమ్మా ఏడుకొండలు వాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అయ్యో అరే రే రే మరుసు సార్. ఏం బాబు పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు? ఈ సిటీలో చాలా మంది దొంగలు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు, కానీ తిరిగిచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్? మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు బస్సు, నేను వచ్చేదాకా ఆపండే. ఆపుతాం. థ్యాంక్స్. ఏంట్రా 8:40 ఇంకేంటి విశేషాలు? సార్ మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్టేమో సార్. అంత దూరమే కాదు, మూడు లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరన్నమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. ఒక్క ఫిగర్ కనపడలేదు. ఫిగర్లు కర్ఫ్యూ గానే పెట్టారా? ఎండలో తిరిగి తిరిగి మన నల్లగవుతున్నాం, కానీ మనకు లైన్ వేసేది ఒక్కదే దొరకదు. ఏంటి, ఎప్పుడు వస్తుందో ఏంటో. సరే వెయిట్ చేద్దాం. రేపు కాసిక, ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావరా? ఈరోజు నిన్ను వదిలేదు లేదు, అయిపోయావు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఎవరినో మాట చేసేవాళ్ళ ఏంటి బిల్డప్? అయిపోయారా కాసిక? ఈ ఫిగర్ని పటాయించడం చాలా ఈజీ, ఎక్కడికి వెళ్తావే నువ్వు? ముందు ఓపెన్ చేద్దాం. జలఖ దిఖలా జా, జలఖ దిఖలా జా, ఏక బార్ రాజా ఆజ్ ఏక బార్ దే జా దే జా. మీ ఇంట్లో నీకు అక్కా చెల్లెలు ఎవరు లేరా? అబ్బా నీకెట్లా తెలుసు? ఇంట్లో ఎవరు లేరని భలే కనిపెట్టినవే, అందరు కలిసి సినిమా పోయినరు. వస్తావా? యదవేషాలు వేస్తే చెప్పు తెగుద్ది. ఇంటర్గా అమ్మాయిలు కనిపిస్తు చాలు. అబ్బా చూపేంది ఇంకా రాలే. బ్యాక్గ్రౌండ్ మస్తు. నువ్వు ఎప్పుడు వచ్చినావు జూబి? నేను ఎంతో కష్టపడి నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడ వేరే అమ్మాయికి సైట్ కొడుతున్నావా? సరే సరే నువ్వు వెళ్ళి దానికి సైట్ కొడుతున్నావు. జూబి నేనేం చేశాను? ఆ మాట పందిగా నా పోరేం పడబడతావు బే, నిన్నైతే ముక్కలు ముక్కలు చేసి కుక్కలకేస్తా బిడ్డ.
ఇగో సార్ నాకు ఓ ప్రాబ్లం ఉంది, అది నువ్వే క్లియర్ చేయాలి. తెలుస్తుంది చెప్పు. నేను పోరిని లవ్ చేసిన, కానీ ఆ పోరి ఇంకోని లవ్ చేస్తుంది. ఫిగర్ బాగున్నట్టుందా? నీకెట్లా తెలుసు భయ్? ఆ అమ్మాయికి ఇంత కాంపిటీషన్ ఉందంటే సర్లే చెప్పు. గాడా పోరిని గా పోరి వాణ్ణి చూడకుండా ఉండలేదు. అయితే గాళ్ళిద్దరిని ఇడగొట్టి గా పోరి నన్ను చూసేలా నువ్వు చూడాలి భయ్. నీ కళ్ళన్న వీకేలు ఆడుకళ్ళన్న వీకేలు. దీనికి ఒకటే మార్గం. గదేదో తొందర చెప్పు భయ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పుడు ఈ అంతర్యామి? నీ ముఖం చూస్తే ఎరకైంది లేరా భయ్. ఇగో నువ్వు కొంచెం వెళ్ళారా? అబ్బా నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఇదే పని చేయి. జబర్దస్త్ ఐడియా ఇచ్చావు, ఇప్పుడే చేస్తా పో. సచ్చినోడా జిమ్మడా, నీ కాలు చేత దిగిపోను, నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోను, నీ పోస్టర్లు తగలడిపోను, నీ బాక్స్ బట్టలు అయిపోను. నా కొడక నిన్ను తొడగొడతా, సౌండ్ తెచ్చిపోతా. నా కొడక రే అబ్బ, నాకు నన్ను నన్ను ఎలగొడతారా నువ్వు? నీ ఎప్ప నువ్వు బయటికి రారా రే? నిన్ను రాయ్ రాయ్ ఈ ముంటా ఎలగొడతారా నువ్వు? నన్ను నన్ను ఎప్ప నిన్ను అసలు రాయేది రాయ్ రాయ్ కింద పడి. అరే అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. క్యారెక్టర్ ఏమంటే రాత్రి రమ్మంటున్నారు, కథ చెప్తానంట కదా. అంత సాహసం చేసినాడు ఎవడా రాయుడు? రే నా కొడక పగిలిపోతుంది ఈ రోజు, బయట రారా. నాకే చెప్తాడు ఇవ్వ, నాకు చెప్పు. నువ్వు ఇలాంటి ఎదవల దగ్గర ఎందుకు వెళ్తావు? ఏషలేదని పోయినా, నాకేం తెలుసు ఈ కొడుకులు ఇలాంటి వాళ్ళని. అయినా రోజు నువ్వు చిరుతూ ముచ్చట్లాడతావు కదా ఫోన్ లా, మరి నా కోసం రికమెండ్ చేయరాలే. చిరుతోనా? నేను మాట్లాడతాలే. నీకు 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 నా మీద డౌటా? చెప్పు చెప్పు, నీకు ఏం టైప్ యాక్టింగ్ కావాలి చెప్పు. నవ్వాలా పాడాలా? ఇప్పుడు నవ్వుతాను. వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ ఎరగదేస్తున్నావే అప్పుడెప్పుడు సావిత్రి పుండు. చిరుతో నేను మాట్లాడతాను గాని నా కోసం చిన్న వేషం వేయాలి. వేషమా? నువ్వు చెప్పు. నువ్వు పడే అక్కర్లేదు కానీ వాళ్లే పడిపోతారు. నువ్వు ఈ వేషం వేస్తే ఇలియానా శ్రేయ నయనతార ఇంట్లో కూర్చోవాల్సిందే. నందే కాదు పంది కూడా నీకే, ప్రొడ్యూసర్లు అందరు క్యూ కడతారు. పదా ఇరగది. అబ్దుల్ భాయ్ ఏంటి అలా ఉన్నావు? ఒరే సీతారావు, చికెన్ గున్యా వచ్చిందంటరా? అరే చికెన్ గున్యా వచ్చిందా? నువ్వేం గాబరా పడకు, దానికి కావలసిన మందు నేను ఇప్పిస్తాను. భక్తులారా, అప్పుడు రావణాసుడు ఏం చేసిండంటే లంకకు నిప్పు పెట్టి సులేమాన్ పెట్టి. ఏంటి భయపడతావు? నీ అంత చూస్తా, నిన్ను వదిలిపెట్టా. వీడికి చికెన్ గున్యా వచ్చింది, ఏదో ఒకటి చేసి వీడి రోగాన్ని కుదర్చండి. అవశ్యం దగ్గరకు రా, దగ్గరికి కంగారు పడక. ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. ఏమైంది బాబా? ఇతనికి చికెన్ గునియా ఎట్లొచ్చిందో నాకు తెలిసిపోయింది. తెలుసు బాబా, నోకాటు వల్ల వస్తుంది కదా. లేదు, భూతం వల్ల. బాబా ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పకూడదు. ఇతని ఇంట్లో భూతం మకాం పెట్టింది, రోజు రాత్రి అతను పక్కన పడుకుంటుంది. దాని వల్లేనా ఇతని ఇలా అయిపోయాడు? దీనికి ఒకటే ఉపాయం, రోజు ఉప్మా తినాలి, మంచి నీళ్ళకు బదులు సాంబార్ తాగు. ఉపాధిని సాంబార్ తాగితే దయ్యం వదులుతుందా? బాబా కోపం తెప్పి నువ్వు నోరు మూసుకో అబ్దుల్. బాబా చెప్పింది మాట్లాడకు. బాబా వెళుతూ వెళుతూ ఆ బొంబారి కొనుక్కుని వెళ్తాను. టింకు బాబాకి జయ్ హో. పిచ్చోళ్ళ ఉన్నాడు బాబా. భక్తులారా, గప్పుడు రావణుడు, భక్తులారా ఈ రోజుకి సభ ముగిసినట్టే, నాకు ఏకాంతం కావాలి.
హలో స్వీటీ, ఎక్కడ ఉన్నావు? నువ్వు బెంగళూరులో ఉన్నానే. అదిగో ఆ అమ్మాయి. సరే సరే, నువ్వేం ఫిగర్ చేయకు, నేను గాడికి పోయి పొరు సంగ చూసుకుంటా. మళ్ళీ ఏమైంది? నువ్వు వెళ్ళి చిరు సంగ చూడు, నేను పోయి పొరు సంగ చూస్తాను. నువ్వు వెళ్ళు, యాక్షన్. అరే నేను చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నానే. ఏమో పోరి, ఈ కొడుకుని ఆయన చూసినావా? లేదు లేదు, నేను చూడలేదు. నా బంగారు కొండ, నా వెండి కొండ, నా ఇత్తడి కొండ, నిజంగా నేను చూడలేదు. ఫోన్ చేస్తానే. నువ్వు లేకుండా ఎట్లా బతుకుతానరా? ఒక్కడు పోయాను, ఒక్కడే వెళ్ళాడు, అప్పటి నుంచి రాలేదు. అరే ఇది చెప్పడానికి నేను పంపింది? ఏడు నా బిడ్డ, నీకు అమ్మ గుర్తొస్తలేదా? అయ్యో, నేను నేను ఈ ఎదువకి నా చేతులతో పాలు పట్టిన. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే, కనీసం టీ కూడా ఇప్పించలేదు. కాసి ఏడున్నారా నువ్వు? ఒక ఆడది ఒక ఆడదని బాధ అర్థం చేసుకుంటుంది. ఏం అర్థమవుతుందా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. అయితే చెప్పు, నా బంగారు కొండ ఎక్కడ ఉన్నాడు? చెప్పు చెప్పు చెప్పు. మీరేం కంగారు పడకండి, మీరు ఒక పని చేయండి, ఈ ఫోటో నాకు ఇవ్వండి, నేను కూడా అతను ఎక్కడున్నాడో వెతుకుతాను. నేను చెప్పినా కదా, ఒక ఆడదని బాధ ఒక ఆడది అర్థం చేసుకుంటుందని. చల్లగా ఉండు, లోకంలో ఉన్న సుఖ సంతోషాలు నీ టీషర్ట్లు వేయ్యా. నీకు మా కాసుగారు లాంటి మంచి మొగుడు రావాలి, గంపటి పిల్లల్ని కనాలి. సర్లేండి ఆంటీ, నేను ఏదో ఒకటి చేస్తానుగా. నేను నీ కబురు కోసం 1000 కలతో ఎదురు చూస్తానే, సరేనా? ఓకే. కాశీ ఇటు వచ్చే కదా, ఇప్పుడు ఇటు పోతాను. కొడక కాశీ, ఎక్కడున్నావు నా కొడక? నా కొడక డాడీ. ఏంటమ్మా, ఏమైంది, అంత కంగారు ఉన్నావు? ఆ రోజు కార్ హారన్ పాడకపోతే మెకానిక్ ఇచ్చాను బాగు చేయమని. వాడు హారన్ బాగు చేయమంటే బ్రేక్ పాడు చేశాడు. వాడు మొన్న కనిపించాడు. అయితే వాడిని గుద్దేసేయాల్సింది. రెండు రోజుల క్రితమే వాడిని గుద్దేశాను. ఇంకేంటి? వాళ్ళమ్మ వాడు ఫోటో పట్టుకుని వెతుకుతోంది. నాకేమో చాలా భయంగా ఉంది, నేను వెతి పెడతానని ఫోటో పట్టుకుని వచ్చేసాను. అయితే ఒక పని చెయ్యి, నీ మీద డౌట్ రాకుండా నువ్వే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫోటో తీసుకుని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చేసేయి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా. ఓకే డాడీ. అవును సార్. అలాగే సార్. ఆ బ్యాంక్ దోపిడీ చేసిన వాళ్ళని ఎలాగైనా పట్టుకుని తీరుతాను సార్. అవును సార్. అలాగే సార్. సిటీ అంతా ముమ్మరంగా గాలిస్తున్నాను సార్ వాళ్ళ కోసం. అలాగే సార్, ఖచ్చితంగా పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్, కెన్ యూ హెల్ప్ మీ అవుట్? ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఈ ఫోటోలో అతను తప్పిపోయాడు, మీరు ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఇతను తప్పాడా? అవును సార్, ప్లీజ్ మీరు ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. సరే సరే, ముందే విషయం చెప్పండి, ఇతన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు ఎక్కడ కలిశారు? మొన్న ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసినప్పుడు కలిసాము. ఓహో, అలాగా. ఈ సంగతి అర్థమైంది. బహుశా మిమ్మల్ని వదిలేసి ఇంకో అమ్మాయిని ట్రాప్ లో వేయడానికి వెళ్ళి. ఈ రోజుల్లో ఇలాంటి బేవర్సగాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు దొంగ వేదాల కంటే ఇలాంటి బద్మాషగాళ్ళంటేనే చిరాకు ఎక్కువ. ఎందుకంటే ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉంటారు కనుక. వీళ్ళకంటే నాకు మహా చిరాకు ఎవరి మీదంటే, ఇద్దరు ప్రేమించుకుంటుంటే వాళ్ళ సెంటర్ లోకి దూరతారే వాళ్ళంటే. నువ్వేం బాధపడవు, వాడెక్కడున్నా సరే ఎలాగైనా వాడిని పట్టుకొని తీరుతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకీ వీడి పేరేంటి? కాశీ. కాశీయా, ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అ లాట్ సార్. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. అరే కాశీగా, నువ్వు కాశీ వెళ్ళినా ఇన్స్పెక్టర్ ఖాన్ జావేద్ నిన్ను వదిలేది లేదు. ఎలాగైనా సరే పట్టుకుంటాను, నా కట్ట పడకుండా తప్పించుకోలేదు. నిన్ను వదలనరా. సమరమే ఈ పోకిరికి ఎదురుగా వస్తే జగడమే. వచ్చిండ్రా ముళ్ళపందిగాడు. చూసినావా కండా, వాడి చూసినావే? ఏమ్రా భోసరికే, ఇవాళ రేపు పోరులేంబడి బాగానే పడుతున్నావు ఏంద్రా? ఏమ్రో, అందరు ఇట్లా క్యూ కట్టిండ్రు హైదరాబాద్ లో పోరిలందరూ నీకు రాఖీ కట్టి అన్నం చేసిండ్రా? చూడరా భయ్, నీ మంచి కొరకు చెప్తున్నా, నా జూబీ ఎంబడబడు వదిలేయ్. ఏంది బే నా జూబీ అంటున్నావు? ఇట్లా ఉరికి రేంద్రా భయ్. ఏమ్రా జూబీ అంటే ఎప్పటి నుంచి పడుతున్నావురా? జూబియా? ఎవరు జూబీ, ఎక్కడ జూబీ? అది పాట పాట, హిందీ సినిమా పాట. అప్పుడే మర్చిపోయినావా? యాదికి వచ్చేటట్టు చేస్తా బిడ్డ. ఎంత పాపం చేశాను, అనవసరంగా తల్లి కొడుకుల్ని ఈ చేతులతో దూరం చేశాను. షిట్, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్పేయాలి. కాశీ ఉంటాది పని చెప్తాను. ఏయ్
బుద్ధితో నీకు అసలు నన్ను ఆడ పట్టిస్తావా? నవ్వుతావేంటర రాస్కెల్, నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక నిమిషం ఒక నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది ఆగు. ఎన్టీఆర్ కాల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ చెప్పు. ఏయ్ కాశీ, రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. ఈ మూడు చక్రాల బండ్లో తిరిగి తిరిగి బోర్ కొట్టేసిందట. నీ దగ్గర నాలుగు చక్రాల బండి ఉంటే పంపిరా. రేపు నీ బర్త్డేనా? అడ్వాన్స్ విషెస్. పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తున్నాడు. ప్రెజెంటేషన్ ఏమిద్దాం? చెప్పు ఏం కావాలి? నీ షర్ట్ లో ఏదైనా పాత డొక్కు గారు ఉంటే సెటప్ చేసి నాకు పంపిరా చాలు. సరే పంపిస్తాను, కానీ నేను రాలేను. నువ్వు రావాల్సిన పని లేదు, కానీ కారు పంపిస్తే చాలు, సరిపోతుంది. ఉంటాను, తొందరగా పంపించు. వింటం లేదు. సరే రేపు నువ్వు వస్తావు. ఏంటి? అరే రేపు నాకు రావడం కుదరదు. అది కాదు, నేను చెప్పేది విను. అరే ఒక్క నిమిషం ఉండను. రేపు నువ్వు వస్తున్నావు కదా? నువ్వు వస్తున్నావు అంటేనే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే నేను కూడా వెళ్ళను. నువ్వు వస్తున్నావు లేదా కన్ఫర్మ్ గా చెప్పు. ఇంతకీ నువ్వు పార్టీకి వస్తున్నావా లేదా? ఏ పార్టీ ఏంటి? ఏంటది? వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? రేపు పార్టీకి రాలేను. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే. అలాగే బాలయ్యబాబుని వాళ్ళని అడిగానని చెప్పు. ఉంటాను. చూడు, నీకోసం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. రేపు సాయంత్రం నువ్వు డెక్కన్ పార్క్ రావాలి. నువ్వు వస్తున్నావు అంతే. ఏంటి కాశీ, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నరికి ముక్కలు ముక్కలు కింద చేసి నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవంటదా? కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిచ్చి చచ్చినాడు అందరితో. అయితే ఏంటి, నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంత మంది వచ్చారంటే బాబు. నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తాను. చూసారా, మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తాను అన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రావద్రాలి నా పెళ్ళని చేయి. నేను ఏంటి, నీ కాడికి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టి వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? నీ నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే, మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళానో పట్టుకుని నా పెళ్ళం అన్నానంటే? నీకు మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్, మళ్ళీ అది రావాలంటే ఏం మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి నాలుగు పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. అబ్బా వీళ్ళ కొట్టింది ఇందిరా కాడ మీద వాడు. అరే బొట్టుడా, నడవలేకపోతున్నా జర ఆటో పిల్లరా పోయి. డిజిటల్ మీటర్ల కోసం ఆటో స్టైకడ మామా, నడవక తప్పదు. ఎట్లనా? అబ్బా బాగా వర్కౌట్ అయినట్టుంది. బాగానే వర్కౌట్ అయింది పోయి. నువ్వు ఇచ్చిన సలహాకి నాన్ స్టాప్ గా ఎఫ్ఎం రేడియో కుమ్మేసిండు పోయి. ఏది విన్న? నీకు ప్లాన్ చెప్పనా? ఇంకో ప్లానా? ఏడీడు పోలే, నేను నీకు ఏడీడు వెనుక ఉండనా? పోయాడు వెనుకం లేకుండా. ఏముద్దునిద్రే, అరవకు. నేనే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య కాని చూసుంటే? మీ అన్న నిద్రపోతుంటాడు చూడలే. ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశాను? ఆ రోజు నువ్వు నన్ను పార్కుకు తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ అబ్దుల్ నన్ను చూసేవాడే కాదు. నువ్వు ఇలా దొంగలా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ముందు నువ్వు వెళ్ళు, మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది. నాలుగు రోజుల నుంచి అబ్దుల్ పగలు పడుకుని రాత్రులు మేల్కుంటున్నాడు. గుడ్లు గుబులాగేనా? నార్మల్ చూడు, ఆ అబ్దుల్ కి చికెన్ గుని వచ్చినప్పటి నుంచి భూతాలు పిశాచాలు దయ్యాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. అర్థమైంది, ఇక మీదట నేను రోజు వస్తా. రోజునా? అదెలా? ఇలాగా స్టోకిస్తా. ఇట్లా చేస్తే మన దంతా బంద్ చేయాల్సి వస్తుందన్నా. ఇంకొక బెగ్గేరా? గది కాదన్నా. ఏందిరా గదే అన్నా? నువ్వు ఎప్పుడు చూసినా రాముడి కంటే రావణాసుని ముచ్చట్లు ఎక్కువ చెప్తుంటావు. ఏం చేయమంటావు రా, చిన్నప్పుడు రావణ్ణి తగలు పెట్టుడు చూసిన, గప్పటికెళ్ళి రావణే ధమాకలో కూర్చో. కానీ భక్తులకంత రాంగ్ స్టోరీ చెప్తున్నావన్నా. అయితే ఒక పని చేయండి, మీరు పోయి రామాయణ మహాభారత్ సీడీలు తీసుకురండి, గవి చూసి భక్తులకు చెప్పచ్చు.
ఇప్పుడు కరెక్ట్ రూట్ కొచ్చావు. నువ్వు గెప్పుడు సంధి బాబావైనావు, గప్పుడు నుంచి మస్తు మస్తు ఐడియాలు ఇస్తున్నావన్నా. బోలో టింకు బాబాకి జై. హలో, ఏంటి ఎన్టీఆర్ బర్త్డే పార్టీకి వెళ్లేదా? అబ్బా లేట్గా వచ్చింది కాక దానికి తోడు సెటైర్లు ఒకటా? నేను రావద్దని అనుకున్నాను. మరి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? పాప కుర్రాడు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అని. బాధించుకున్నావే. చూడు, అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తుంది. అలాంటి పిచ్చోళ్ళు ఎర్రగడ్డ దగ్గర ఉంటారు, నేను ఆ టైం కాదు. అలాగా అయితే నువ్వు ఇక్కడ 3 గంటల నుంచి ఏం పీక్కున్నట్టు? మనిషి చూస్తే క్లాసు, మాట చూస్తే మాసు. మీలాంటి హై సొసైటీ గర్ల్స్ పబ్బులకి వెళ్ళి ఏం పీకుతారో నాకు తెలియదు అనుకున్నావా? రే నిన్ను, అవన్నీ మీ ఇళ్ళలో చేస్తారేమో. మా ఇంటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ. ఏ ఒక్క నిమిషం ఆగు, ఏదో ఫోన్ వచ్చినట్టుంది. ఎవరు చేస్తుంటారు? చెప్పాలంటే ముందు నువ్వు వచ్చినాను కాదు, అప్పుడు చెప్తాను. కలుద్దాం కలుద్దాం. నువ్వు కలవలేదనుకో, ఈసారి పంక్చర్ టైర్ లెక్ కాదు, నీకేస్తాను. సరే నేను మాట్లాడతాలే, నేను మాట్లాడతాను. సూపర్ స్టార్ కృష్ణని, ప్రిన్స్ మహేష్ బాబుని ఇద్దరిని పెట్టి రామ్ గోపాల్ వర్మతో తెలుగులో తీద్దామంటే అతనేమో తెలుగులో వద్దు గోవిందా వద్దు గోవిందా అంటే ఎలా చచ్చేది? నాకు నీ మీద చాలా డౌట్. ఏంటి, మనం ఇప్పుడే కదా కలిసింది, అంతలో నేను అమ్మేది డౌటా? చూడు, నేను నిజం చెప్తున్నాను. నాకు ఇలియానా, శ్రేయ, నయన్తార బాగా తెలుసు. నీకు వాళ్ళతో అంత స్నేహమే ఉంటే 3 గంటల నుంచి ఇక్కడ ఏం చేస్తున్నట్టు? గూర్ఖా పని చేస్తున్నావా? చూపించు చూపించు. వద్దు, ఆపు, కారు ఆపు. మా రుక్మిణి ఎలా ఉంటే? అవును సార్. వద్దు, చూడదు. చిరంజీవి, నా మాట విను ప్లీజ్. ఇంకబేడి, ఒరే మొద్దు, ఏ పోలీస్ సరే చూసాడనుకో నేను తీసుకెళ్ళి లోపల వేసేస్తాడు. నా గురించి నువ్వు టెన్షన్ పడకలే, విన్లాడనే ఉంటాడు చూడు. నేను నీలాగా పిచ్చి మొద్దును కాదు. మా డాడీ దగ్గర నుంచి ఫోన్. అమ్మా రుక్కు, నువ్వు ఎక్కడున్నావు? డాడీ, నేను అది స్వీటీ దగ్గర ఉన్నాను. అలాగా, తొందరగా ఇంటికి వచ్చేసి, లేట్ చేయకు. అలాగే డాడీ, అలాగే. అబద్ధాలు కూడా తెలుసా? అవన్నీ నీకెందుకు? ఒరే రాజు, అడేవాడు కనుక్కో. వాడు ఒక మెకానిక్ సార్, కానీ వాడికి నాగార్జున శిల్పా శెట్టి వాళ్ళ. ఆ పాపు, అర్థమైంది, బండి పోని. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలియ, మీ నాన్న నిన్ను నాతో చూశాడు అనుకో, ఇంటికి వెళ్ళి చూడు, ఉంటది నీకు భజన. భజన నాకు కాదు, నీకు. ఏం చూపి, ఎంతసేపు నీ సూదిన దారం ఎక్కిస్తావు, జర నా వంక కూడా చూడరా. నీ సంగతి నేను చూస్తాను రా. అవలానా, నేను ఇంట్లో లేని సమయం చూసి మా అమ్మాయిలు అయినేస్తావా? నేనేదో నీ బిడ్డను పెళ్లి చేసుకుని నీకు ఖర్చు తగ్గిద్దామని చూస్తుంటే 1,000,000 సంపాదించి అప్పుడు వచ్చి మాట్లాడరా, అప్పుడు ఆలోచిస్తా. 1,000,000 కాదు మామా, కోట్లు కోట్లు సంపాదిస్తా. చూడగొట్టి చెప్తున్నా, ఏమనుకుంటావో, బాగా సంపాదించి నీ బిడ్డను పెళ్లి చేయట. నీ 3వ బిడ్డ కూడా నేనే పెళ్లి చేస్తా మామా. నాకున్నది ఇద్దరే కూతురు రా, నువ్వు పెళ్లి చేయడం 3వది ఎక్కడదే? కష్టపడితే కనొచ్చు మామా. బాగా విను, నేను బాగా సంపాదించిన తర్వాతనే జూబిని పెళ్లి చేసుకుంటా. జూబిడాలి వస్తా. నువ్వెక్కడున్నావా? నీ పార్ట్స్ అన్ని ఉడదీసి నీ బాడీని సర్వీసింగ్ చేద్దామని వచ్చాను రా. చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు, మర్యాదగా మాట్లాడు. నీకేం మర్యాద రా రాస్కల్? నేనెవరో తెలుసా? నువ్వు ఎవడైతే నాకేంటి? నేను రుక్మిణి డాడీని. తలపై రూపాయి పెడితే 0.5 రూపాయి ఖరీదు చేయవు. నీకు నా కూతుతో లవ్వా. ఒరే, ఇంకోసారి మా అమ్మాయితో మాట్లాడినా చూసినా నీ కాళ్ళు చేతులు నరికేసి నీ షెడ్డుకే నిన్ను దృష్టి బొమ్మలాగా వేలాడుతీస్తాను. జాగ్రత్త. భగవంతుడా, చూసావుగా, నువ్వే ఏదో దారి చూపించు ప్లీజ్. ఈరోజు ఎలాగైనా సరే
బ్యాంకులో దోచిన డబ్బుని బాషాబాయ్ దగ్గరికి చేర్చాలి. అవును బాబు, తీసుకొని బయలుదేరాము. అప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఎంత పడుతూనే ఉన్నారు. అవును, ఇవాళ ఎలాగైనా పారిపోతున్నారు. అక్కడికి ఏదో ఆ బ్యాంక్ తోపిడి ఇల్లే చేసినట్టు నేనేదో ఈ ఫోటోలో ఉన్న వాడిని ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే. రే కాశీ, నువ్వెక్కడున్నా పట్టుకుంది నా కసి తీరదు రా, నిన్ను పట్టుకుంటాను. వస్తున్నా. బ్రేక్ ఎక్కడుందో తెలియదు కానీ కారు నడపడానికి వచ్చేసావు. రేయ్, స్టీరింగ్ ముట్టుకోకు, హార్న్ ముట్టుకోకు, ఏది ముట్టుకోకు, జ్యూస్ తాగి వస్తాను. నాకు కూడా జరా జ్యూస్ చెప్పు. సరే, అలాగే. ఇదిగా బాబు, రెండు బత్తాయి జ్యూస్ చేయి. అవును, ఎలా జరుగుతుంది నీ వ్యాపారం? కూల్గా జరుగుతుంది. నోట్లో గన్ పెడతావు, ముందర చూడాలి. చేయి చేయి. ఆగరా, బ్రేక్ ఎక్కడ ఉందో తెలియదు, బండి వేసుకుని వెళ్తున్నాడు. కూడండి. రే, నువ్వు చూస్తే తయారు చేయి, ఇప్పుడే వస్తా. రే ఆగరా, రేయ్, వీడు చచ్చిపోయాడట, చచ్చిపోయాడట్రా. దిగు దిగు, త్వరగా దిగురా, త్వరగా దిగు. నేను చచ్చిపోయినానంటే ఈ పగలగాళ్ళు అమ్మేసిర్రు, నేనేమో బతికపోయినా. ఈడే కనుకున్నాను అనుకో, ఈ కారాడు వచ్చి నా చూసి తీస్తాడు. పారిపోవాలి, ఈడకెళ్ళి రామచంద్ర. అయ్యో నా కారు, ఏమైందో ఏంటో. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో, అప్పులో కొన్న కారు పోయిపోయింది కదరా, రేపటి నుంచి నా బతుకు బస్ స్టాండే కదరా. ఆ పళ్ళు యాదవ్ ఒప్ప ఎలా తీర్చాలరా. అరే కాశీ బబన్, ఏం కావాలి మీకు? మాకు రామాయణ మహాభారతం సీడీలు కావాలి. ఓహో, దేశీయా విదేశీయా? దేశీ విదేశీ ఏంటి? అదేరా, ఈ మధ్య హాలీవుడ్ వాళ్ళు కూడా మన రామాయణ మహాభారతాలు తీశారు కదా. వీడు అడిగేది టాలీవుడ్ డైరెక్టర్ తీసిందా, హాలీవుడ్ డైరెక్టర్ తీసింది కావాలా అని. అలాగా, మనం భారతదేశం కదా, మనకి దేశీయమే కావాలి. దేశీయమే కావాలి. సరే సరే, అర్థమైంది అర్థమైంది, అదే తీసుకొస్తాను. ఆ మూలేం వెతుకుతున్నాడు రీడు. అరే, ఈ కాలంలో రామాయణ మహాభారతాలు ఎవర్రా చూసేది? లోన పడి ఉంటాయి, తీసుకురావడానికి వెళ్ళాడు. మా దొరికింది. సరిగ్గా చూసి రాయండి, ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది. నువ్వేం పరేషన్ కాకనా, కరెక్ట్ గా రాస్తాను. రేయ్ సురు చేయరా. ఇదేంద్రా, దేసి దొరకనా, కానొస్తుంది కదరా. రే అన్నని ఇబ్బంది పెడతావు ఎందుకురా, పంచి పంచి. ఏమన్నా పంచేనా? ఏ ఉండనిరా, తర్వాత వస్తుందేమో. సిడి మొత్తం చూసినా కూడా రామాయణ మహాభారతం రాలేదు. పేరు కనపడతలేదు, ఇంటి నెంబర్ కూడా లేదు. హిమాయత్ కూడా చదివించాల. ప్యాగులు ఏముందిరా, జిప్ ఓపెన్ చేసి చూడు. ఇంత డబ్బా, అరే మన జీవితమే మారిపోద్ది. లాటరీ ఏమైనా తగిలిందా, ఏం చేస్తారు ఇంత డబ్బుని? అరే ఏంటి తెచ్చినవరా, ఎన్ని రూపాయలు కట్టాలి?
ముఖద్రోహి ఈ భాషా పైన మసాజ్ చేస్తావరా? నాగబద్ధం చెప్తావరా? నాగబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తావరా? భాషాభాయ్ ఎందుకు అని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు? వాడు గుట్కా తిన్నాడు, అందుకే ఎరగదీస్తున్నాడు భాషాభాయ్. గుట్కా తిన్నందుకు ఇంతలా కొట్టాలి? భాషాభాయ్ సిగరెట్ కొనుక్కోమని 5 రూపాయలు ఇచ్చింది. సిగరెట్ తో పాటు గుట్కా కొనుక్కొని చిల్లర పోయిందని చెప్పిండు. అయితే ఆ విషయం భాషాభాయ్కి ఎలా తెలిసింది? బ్యాంకు దోపిడి సక్సెస్ అయినా చేతికి మాత్రం పైసలు రాలే. గప్పటి సంధి ఆ ఫికర్ తోని భాషాబాయి గిట్ల అయిపోయిండు. బ్యాంకులో దోచిన డబ్బు తీసుకొస్తుంటే ఏమైంది? పోలీసులు వెంటపడ్డారు. దోపిడీ చేసిన డబ్బు ఏమైంది? దోపిడీ చేసిన డబ్బుకి భాషాబాయి పోలీసులు మా ఎంట పడితే ఉరికి 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 కరికినం భాషాభాయ్. ఆ కారుడు తోలి తోలి తీసుకుపోయి పోలీసులు అరికుద్దేసిండు. ఆ కంగారులో బ్యాగ్ భాషాభాయ్ భాషాభాయ్ మమ్మల్ని క్షమించు భాషాభాయ్. ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈసారి మాత్రం మిస్ అయ్యి భాషాభాయ్. చెప్పద్దు, 2 రోజులు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ భాషాభాయ్. ఈలోగా దోపిడీ చేసిన సొమ్ము ఎక్కడుందో కనుక్కోవాలి. అలాగే భాషాభాయ్. హలో, థ్యాంక్ యూ. హలో, చల్ 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 చల్. అలాగే మేడం, బండి వరతో కనుక్కుందాం. మజ్జలై అందుకే కదా నేనొచ్చింది, లేకపోతే నీ మొహం ఎవడు చూస్తాడు? సూటు బూటు వేసుకొచ్చిన బిచ్చగళ్ళ బయటే నిలబడ్డావు, అప్పుడే అర్థమవుతుంది నీ బతికేంటో. నా కూతుర్ని గాలికి తిరిగే ఏ ఎదవకిచ్చేనా పెళ్లి చేస్తానేమో, గానీ నీకు మాత్రం చచ్చినచ్చి పెళ్లి చేయను. ఇంకా ఇక్కడే ఉన్నామే వెంటనే వెళ్ళిపో, లేదా పిచ్చి కుక్కల్ని నీ మీద ఉసిగొలిపి కరిపిస్తా. కూటకు ఠికానా లేదు, నీ ముఖానికి నా కూతురు కావాలి. మామా, మా ప్రేమను అవమానిస్తున్నావు. బ్రతకాలంటే ప్రేమ కాదు, క్యాష్ కావాలి. ఎంత కావాలి చెప్పు. నీ ముఖానికి ఎక్కువ వద్దు కానీ ఓ 5 లక్షలు పట్టరా. 5 లక్షలా? నీ వల్ల కాకపోతే కనీసం అప్పు చేసైనా పట్టరా. అప్పా, మా ఇంట వంట లేదు, రెడీ క్యాష్. 5 నిమిషాల్లో 5 లక్షలు పట్టుకొస్తా. కన్యాదానం చేయడానికి రెడీగా ఉండు డార్లింగ్, నువ్వు కూడా. అబ్బా, ఏంటయ్యా కళ్ళు కనపడటం లేదా? గుడ్డోళ్ళ కాదండి, బావు. బావు బావా? మీరు మ్యాన్ అనుకున్నాను, డాబర్ మ్యాన్. అదే అనుకోండి సార్, ఓ అడ్రస్ కోసం తిరుగుతున్నాం మేము ఇక్కడ. అడ్రస్సా? ఏ అడ్రస్? హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి బాబు. మీకేమైనా తెలుసా? నాకంతా తెలుసు. అలాగైతే ఈ హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడుందో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి సార్. ఒక అడ్రస్సే కాదు, మొత్తం బయోడేటా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్తో సహా చెప్తాను. ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడం అంతర్యామి? ఈ అంతర్యామి ఎవరు సార్? నేనే. ఇప్పుడు మీరు స్ట్రైట్ వెళ్ళండి. ఓకే సార్. లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్ తర్వాత రైట్ తిరగండి. రైట్ సార్. తర్వాత లెఫ్ట్ తిరగండి. మళ్ళీ రైటా సార్? లేదు, మళ్ళీ లెఫ్ట్ గా తిరగండి. తిన్నగా వెళ్ళండి. ఎదురుకుండా చెరువు కాదండి? ఆ చెరులో దిగండి, దిగ్గా టెక్కండి అక్కడే. అంతేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా గారాల చెల్లెలు అక్కడే కదా డ్రైవింగ్ నేర్చుకుంటుంట. బాబా నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే. బాబాయ్ నా ఆర్డర్ చేసావు, జేబులో డబ్బులున్నాయా? జేబులున్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే.
అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గాని రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయేటప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాట వద్దాం? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. ఎక్కడ పెట్టు ఆయన పెట్టు గబగబ పెట్టు ఆకలేస్తుంది. అక్కడ పెట్టు వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా ముందు సూప్ తాగనే. కానీ కానీ సార్ అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కడడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో పోలీస్ స్టేషన్. అయిపోయింది. బిల్లు బిల్లు నువ్వు వెళ్ళు, మేము వస్తాను నువ్వు వెళ్ళు. బావా ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బావా మన ఇద్దరు గొడవ చేస్తా ఉంటుంది. స్టార్ట్ చెయ్యి. మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్క నాకు పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతానన్నావు. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. కారు ఒకసారి, స్టీరింగ్ ఒకసారి, టైర్ ఒకసారి, ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్ లో ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారు అవుదా? అవుంది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కను అరేబి ఆవిడకి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబి ఆవిడకి బేరం పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు కుట్టుకుంటూ గిడారులో తిరగాలని ఉద్దేశం? పోతాడు గొడవలో ఉంటుంది నాకేంట్రా? అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా నాకు? ఏంటి సార్ ప్రతిసారి వచ్చి న్యూస్ ఏం చేస్తున్నారు, ఒకసారి వచ్చి చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా అనిపించి ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నావు సార్? ఎవడక్క దుబాయ్ లో ఉందో, ఎవడక్క పెద్దపురంలో ఉందో మాకు తెలుసు, కానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా. ఈ డైలాగ్ నాది, నాయకుండా వేసుకోండి డైలాగ్. అలాగే సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేసుకోవటమే ఇంద్రా స్టైల్. నడవండి రా పోలీస్ స్టేషన్ కి, నడవండి. ఒకవేళ చూస్తే పోలీస్ స్టేషన్ పట్టుకోండి, పట్టుకోండి. ఎవరిని వదలొద్దు? ఓకే సార్. ఏయ్ ఓపెన్ ద గ్లాస్. నమస్తే సార్. ఈ ఫోటోలో ఉన్నాండి, ఎక్కడ చూసావా? ఏయ్ సరిగ్గా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఎవరిని వదలొద్దు, మనకే మస్కా కొట్టాలని వస్తున్నారు, జాగ్రత్త. ఏయ్ చూసావా లేదా? సార్ చూడలేదా? చూడలేదా? ఒకవేళ ఎక్కడైనా కనపడితే తిన్నగా కాలాపత్ర పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్ఫార్మ్ చేయి. ఓకే మొబైల్ లేరు, వెళ్ళు వెళ్ళు. రేయ్ కాశీ నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటాను రా, వదిలిపెట్టను. రేయ్ ఇంకా వాటితో మాట్లాడరా. రేయ్ వెళ్ళు వెళ్ళు. భాషాభాయ్, భాషాభాయ్, బ్యాంక్ లో దొచ్చిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలిసిపోయింది భాషాభాయ్. ముగ్గురు మూర్ఖుల దగ్గర ఉంది. ముగ్గురైనా ఒకటే, 30 మంది అయినా ఒకటే, వదిలిపెట్టను వాళ్ళను. నువ్వు ఈ 3 లక్షలు తీసుకెళ్లి బలు యాదవ్ మొహాన కొట్టు, నేను ఈ 5 లక్షలు తీసుకెళ్లి మా మామగారికి ఇచ్చొస్తాను. సరే కానివ్వండి. ఎవడు పొద్దున వాయించేస్తున్నాడు? ఎవడు ఫోన్ చూడు, ఎవడో చూడు. హలో, నేను భాష, భాషాబాయిని మాట్లాడుతున్నా. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటాడు. ఆ భాషనా? లేడు పిచ్చరా కుయ్యల, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఖర్చు పెడుతున్న డబ్బు ఉందే, అది నాది, నా డబ్బు. మొత్తం 50 లక్షలు నా డబ్బే. డబ్బా? ఏ డబ్బు? నీ డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడే సాయి, వాడికి లేనంటున్నాడా? సరే, నీ రెండో ఫ్రెండ్ ఉన్నాడే కత్తుల రత్తయ్య, కారపడుతున్నాడు వాడికి. వాడు లేడంటున్నాడా? సరే కాశీ, డబ్బు మొత్తం మీ దగ్గరే అట్టి పెట్టుకోండి. ఏంటి కంగుతున్నారా? ఉంచండి ఉంచండి, నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టారా, ముగ్గురు ఖర్చు అయిపోతారు. భాషాభాయ్, డబ్బులు వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చామన్నారు? సరే బుర్ర తక్కువ ఎలా, అక్కడే ఉండి సేఫ్టీగా ఉంటుంది. ఆ ముగ్గురు కుంకలు కత్తుల నుంచి అయినా తప్పించుకుంటారేమో గాని నా కంటి చూపు నుంచి తప్పించుకోలేరు.
చాలా కష్టం రా, పోలీసులు కూడా వెతుకుతున్నారు, నా ఫోటో కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు పని చేయి, ఆ భాష గారికి ఫోన్ చేసి వాని పైసలు అని తీసుకోమని చెప్పు. ఏమైందిరా, సిమ్ తీసేసినట్టున్నాడు. ఏం లేదురా, నంబర్ ఫీడ్ చేస్తున్నాడు. ఎవరి పేరు మీద? ఆ వెళ్ళలో ఉన్నాడే కోట శ్రీనివాసరావు. రే కాశి, రేపు ఆ కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి డబ్బులు కావాలంటే అప్పుడు ఏం చేయాలరా? తెక్కించేలా పడుకున్నావే నా ఫ్యాబడి. నీకేమైనా పాట వినిపించిందా? నాకేమైనా పట్టం లేదు. నువ్వురా, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, మా అన్నయ్య వస్తాడు. మీ అన్నయ్య సచ్చిన ఇక్కడికి రాలేడు. నేను ఆ టైప్లో ఏర్పాట్లు చేశా. ఏర్పాట్ల? ఏం ఏర్పాట్లు? క్యాష్ రెడీ కాలేదా లేక 5 నిమిషాలే కాలేదా? డబ్బు కోసం కూతుర్ని అమ్ముకోవాలని చూసావు, సిగ్గు లేకపోతే సరి. నన్నే మాట అంటావా? నీ అంటూ చూస్తాను. ఈ డ్రామాలంతా ఎందుకు? వైబ్రేషన్ లో పెట్టాను. హలో బన్నీ, చూసావా? వాడు చీప్ వేస్ట్ గాడు, వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? డబ్బే లేదు వాడి దగ్గర, పద ఇంటికి వెళ్దాం. విని వదిలిపెట్టుకో, బయటికి రా. వెళ్తావా లేదా? అయితే విని విడిచిపెట్టాలి. పట్టిల్లోకి రా. నిన్ను మాత్రం వదలరా, వేరే జాబ్ వదిలిపెట్టను అంటుందేంటి? నేను రోగం నేను కుదురుసా. పోతావా లేదా? పాతప్పక మనసులో పెట్టుకుని నన్ను ఈ విధంగా కొట్టండి బాబా, బాగా లోకండి. ఆ దెయ్యం వదిలిపోయేలాగా వాణ్ణి చిత్త కొట్టండి. ఆ దెయ్యం నన్ను వదిలిపెట్టినట్టుంది, మీరే విన్నారుగా. కొట్టండి బాబా, బాగా కొట్టండి. బయటికి, నేను అసలు ఈ ఊళ్ళోనే ఉండను. వెళ్ళిపోతున్నాను. చూసావా దాన్ని ఎట్లా పంపించినానో? తీసుకోబోదు. మీరు నిజంగానే మహిమ గల బాబా. ఏహో టింకు బాబాకి జై, జై టింకు బాబాకి జై. ఏం కావాలి? మేము వచ్చి ఎంతసేపు అవుతుందిరా? 3 కూల్ డ్రింకులు తీసురా. అబ్బా 3 డ్రింకులా? 30 రూపాయలు అవుతాయి. ఎక్కువ మాట్లాడుకో, వెళ్ళి తీసురా. సరేలే. కోటగడి ఫోన్ రా, కోటగడి. చెప్పండి కోట గారు. బషాబాయ్. ఏంటి పే కాసి, ఒళ్ళు బలిసిందా? టీ కప్పు తెలిసి కూల్ డ్రింక్స్ మీద పడ్డారు.
అబే అదేం లేదు బాషాబాయ్, అది మా డబ్బులతో తాగుదాం అనుకున్నాం. మీ డబ్బులైతే సింగిల్ పి ఆర్డర్ చేసి ముగ్గురు పంచుకుంటారు, పక్కోళ్ళ డబ్బులైతే పండగ చేసుకుంటారా? జేబులో నుంచి ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టినా లేపేస్తా. చూడండి, డబ్బు భద్రంగా దాచిపెట్టండి. అరే డబ్బు సంపాదించమంటే సంపాదించవచ్చు, ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టచ్చు. వీడు దాచమంటాడు ఏంట్రా? మా నాన్న బ్యాంక్ దగ్గర పెట్టామా? క్యాన్సిల్ చేయమని చెప్పాను కదరా. అరే భాయ్, మూతో తీసిన తర్వాత క్యాన్సిల్ ఎట్లా చేస్తాం? తమ్మి క్యాన్సిల్ చేయి తమ్మి. అరే భాయ్, నీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా? అరే భలే గిరాక్ దొరికింది. అసలు ఏం నిలుగుతున్నావురా, ఇప్పుడు ఏం చేద్దావురా? ఐడియా. రే వదరు, రే రే. ఏ ఆటో ఆగా, కోటికి వస్తావా? లిఫ్ట్ ఇస్తావా? లిఫ్టా? నీ బిస్కెట్ వస్తానరా. అరే ఉండరా బాయ్, నేను కూడా వస్తా కదా. హలో హలో బాషాబాయ్. ఏంట్రా ఏదో టెన్షన్ టెన్షన్ గా ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. ఏంటి బాషాబాయ్, కనీసం పిసి కొట్టడానికి కూడా వెళ్ళనివ్వా, కావాలంటే చూడు. స్కూల్ పిల్లలాగా అయిపోయింది మా పరిస్థితి. సరే 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 సరే, కానివ్వండి. ఇగో మీ దగ్గర ఉన్న దాంట్లో ఒక్క పైసా ఖర్చైనా లేపేయ్, ముగ్గురిని లేపేయ్. బాగా అర్థం చేసుకున్నారా కాశీ? ఏం చెప్పింట్రా వాడు? నా తొక్క అన్నాడు రా. ఇప్పుడు మనం దోచిన డబ్బు క్షేమంగా ఉంది. పాదా. వాడేంట్రా పిచ్చుకోకలా మనం వెంటే పడుతున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం రా? అదే అర్థం కావట్లేదు రా, కోటగాడు ఉచ్చగోడు పోసుకొని ఇవ్వట్లేదు, తెగదొప్పేస్తున్నాడు. ఏంద్రా ఈయనయ్యా, మన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని ఇకుండా మాటి మాటికి ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఆ కోటగాడికి ఫోన్ చేయరా, చెయ్యి చెప్తా. వద్దురా రే, చాలా డేంజరస్ పిల్లరా. సాయి ఫోన్ చెప్పరా. వాడు అడిగాడు, నేను చెప్తాను. ఫోన్ చేయమంటావాడు? కోట ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడతాను. మాట్లాడు. ఏంట్రా? హలో బాషాబాయ్, బాగున్నావా? ఎవరికే మాట్లాడదామని ఈ అక్షమాలు అడగరానుగా ఫోన్ చేయమంది. ఓరి నీ అబ్బా, నీ బాబిళ్ళు నా తోపిడే. అసలు నీ సంగతేట్రా, మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నావా? పంతొమ్మిది బజ్జీలు అమ్ముకునే యదవా, చిత్తూరులో సీట్లు అమ్ముకునే నయ్యాలా? మరి నీ అవ్వ దమ్ముంటే మా ముందుకొచ్చి మాట్లాడరా. అరే నాకిలా చెప్తా, ఏం రా నీ నోట్ల మన్నువడా, నీ ఇంట్లో పీనిగెల్లా పోసిడి బెదిరిస్తున్నా రా. మీ ముగ్గురిని ఒక్క పీకు పీకానంటే ఏంద్రా పీకేది బొంగు? నా కత్తికి సాన పెట్టి కోసిన అనుకో, కుట్లు పడవా? రే బాబా, నేను తిడతాను. రే నీ అబ్బని, నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లిని, మీ బాబని, మీ అన్నని, మీ తాతని, మీ బామ్మని, ఇంకా మీ ఫ్యామిలీని ఎవరెవరు ఉన్నారు బాగా, నీ బాయిలెట్ ని, నీ డిక్కీని, నీ గేర్ని, నీ రాడ్ని, నీ సైలెన్సర్ ని అన్నిటి ఇరగడిస్తే. ఇప్పటి వరకు తెలుగులో తిట్టాను, ఇప్పుడు తమిళ్లో తిడతాను. ఎన్నడా ఎన్న ననిగిరే, నాకు జ్ఞాన పక్ష పరంజుల్లో ఊట మాడిదిరే. నీ సాంబార్ లో నా చెల్లి, నువ్వు ఎంత పరంజుల్లో ఎంత డబ్బు పెట్టారో? దారు పోసావా, తీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎవరికి ఇవ్వాలరా డబ్బు? అసలు ఎందుకు ఇవ్వాలరా డబ్బు? మాట్లాడి అబ్బా, నీ డబ్బు లేదా మేము ఖర్చు పెట్టేస్తాం, నీకు ఎంత కోపం వస్తే? నువ్వు కొట్టేసినాడికి నీ మీద ఇంకెంత కోపం రావాలరా? 50 లక్షలు జాగ్రత్తగా ఉంచలేదు అనుకో. నీ 50 లక్షలు ఇంకేడు ఉంచుతాం రా పట్టవాస్. నీ 50 లక్షలు పోయినాయనుకో, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. ఈ రోజు రాత్రి చమేలి కోటలో నీ 50 లక్షలు చిత్తడి చిత్తడి చేస్తాం. నేను చెప్పిన దానిలో కొంచెం కూడా తేడా రాదు ఈ రోజు రాత్రికి. Thank you.
ముద్దటి సరదాల ముడిపే చెల్లించు ఉల్లంచేనే చెప్పే మంత్రం మల్లించు అల్లిసుకుంటుంది ఆసే అంజానా పది లక్షల వెయ్యి నూట పదహారు ఒక్క రూపాయి తీసేవా ఒక్కటే ఒక్క రూపాయి కదా రే మసాన్ అన్నారా ఏందన్నా గదేందో చెప్పానా ఏం లేదా లేదన్నా గదేందో నువ్వు ఇప్పుడు చెప్పాల్సిందే అరే చెప్పినా కదరా ఏం లేదని ఏదో ఉందన్నా చెప్పానా ఏం లేదురా సమజైందన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదన్నా అందుకే నువ్వు నాకేం చెప్పట్లేదన్నా అరే చెప్పినా కదరా ఏం లేదని పో అదేదో చెప్పుకుంటే నేను సస్తానా మీరు కానివ్వండి నాకు తెలిసిలే అన్నా నువ్వు నన్ను చావనివ్వు చెప్పన్నా ఏం కావాలి గదేరా ఆ రోజు తెచ్చిన సీడీ ఏది ఆ రామాయణ మహాభారత ఓ నీ కోసం ప్రాణాలు వేస్తానన్నా ఈ సీడీది ఏముందన్నా గిట్లే పోయి గిట్లే వస్తా బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప దించిపే రామాయణ మహాభారతం చీడీలు ఉన్నాయిగా గవి కావాలా అలాగే వీడేంట్రా మళ్ళీ మూలకెళ్ళాడు జంబల హాట్ సీడీ కదా ఓ మూల పెట్టుంటాడు తీసుకోండి ఇది గదే కదా అవునండి ఇది అదేనండి అనవసరంగా ఈ సీడీల వల్ల నా ప్రాణం పోయేది ఏమి
ఇది చిన్నేంద్రాలే అన్నా, ఇప్పుడు రాసేద్దాంలే అన్నా. ఏ క్యాటర్ ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో అన్నా, ఒక్క నిమిషం అన్నా, మేము ఇప్పుడే వస్తానా? తీసుకురా. గట్లనే అన్నా. ఏంది బే, మేము అడిగిన రామాయణం ఏంది, నువ్వు ఇచ్చిన రామాయణం ఏంది? చూడండి సార్, మీరు అడిగిన రామాయణమే నేను మీకు ఇచ్చాను. మరి ముందు దేశీ విదేశీ అని ఎందుకు చెప్పావు బే? అది వేరే. ఎరా, నీకు మేము అవలాలే కవిపిస్తున్నాం బే. ఆ రామాయణం ఈ రామాయణం ఒకటే అని ఇప్పుడు మాట మారుస్తావు ఏంది? సారీ అన్నా, సారీ. చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి? కావాలి దేశీయా విదేశీయా? ఏమ్రా, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చినావు. సారీ అన్నా, ఒకటి దేశీ సీడీ, ఒకటి విదేశీ సీడీ ఇస్తాను, సరేనా? గీసుంటి సీడీల నీడు కిందే దూపుతాడా? ఇదిగో తీసుకోండి. రే పాండ్రా, అరే సుబాని, ఆ టింకు మనుషులు ఎక్కడికి వచ్చేతున్నారేంటి? జంబల్ హాట్ సీడీ కోసం వచ్చారు. ఇక వాడి పని అయిపోయింది. నన్ను చావు పదేవు కదూ నీకు. నా పేరు సీత అండి. సీతరాలేరే, సత్యభామలో ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసిరాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యభామ అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం, సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతో నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్న వాడితే 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించిన వాడితే 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోదు. అదేంటండి? మరేంటండి? పెళ్లి చేసుకున్నాడా? ప్రేమించినాడు. లేదు సార్, ఎమ్మని ప్రేమించలేదు సార్. నేను సాల్వ్ చేస్తాను, నేను సాల్వ్ చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యా సార్? ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకున్నా. అమ్మా, నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయన తెలిసిపోయిందంట, రేపు ఎల్లుండో నేను చంపేసి ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ వెళ్ళిపో. లైక్ చేయి, నువ్వు చేతుల్లి సార్. నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి? అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో అండి? మీ ఆయనతో, నాతో కానీ చేస్తావండి? అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే రోజు ఇలాంటి కస్టమర్లు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. ఇప్పుడా నువ్వు వచ్చేది? ఎంత లేట్ అయిందో చూడు. అయ్యో, ఇంట్లో వాళ్ళు కళ్ళు కప్పి రావడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. రే, నీ గుండెలో దమ్ముంటే చెప్పు, ఎక్కడికైనా లేచిపోదాం. లేచిపోదామా? ఏం చెప్పినావు, ఈ గుర్రం లేచిపోనికే ఎప్పటి నుంచి రెడీ? ఎక్కడికైనా లేచిపోతే ఆ కోటగాడు నన్ను లేపేస్తాడు. ఈ రోజు వద్దులే, రేపు పోదాం. వెనకే ఉన్న లాగరా, అంత సడన్ బ్రేక్? ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, అందుకే బ్రేక్ వేసిన. నీకు విషయం తెలియదు డార్లింగ్, ఈ మధ్య నా ఫేట్ అస్సలు బాగలేదు. ఎక్కడ పోయినా సిగ్నల్స్ మస్తుగా దొరుకుతున్నాయి, నెట్వర్క్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనుకో. ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది ఒకటే అర్థం కావట్లేదు. అరే చూడమ్మా నా తాజ్ మహల్, నేను చెప్పే ముచ్చట దేని గురించి అంటే, నీ బాబు నెట్వర్క్ జబర్దస్త్గా పనిచేస్తున్నది, మనం ఏడికిపోయినా సిగ్నల్స్ గప్పున దొరుకుతాయి. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? మీ అమ్మా నాన్నల ఇష్ట ప్రకారమే మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి? పోతున్నారా? ఏ
కొట్టగా డబ్బు సంగతి ఏం చేద్దాం? అరే నా తన రెండు ఐడియాలు ఉన్నాయి. ఫస్ట్ చేతి కానీ రెండో చెప్పు. సింపుల్ రా, బల్లు యాదవ్ దగ్గర అప్పు తీసుకుందాం. నచ్చలే? సరే ఫస్ట్ ఐడియా ఏంటో చెప్పు. అరే బార్ లో డాన్స్ చేద్దాం రా. డాన్స్ ఏం చేయాలో మీరే చెప్పుండ్రి. ఐడియా ఏడవకండ్రా, మీరిలా ఏడిస్తే వాడి ఆత్మశాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడ్రా మన ఆత్మమిత్రుడు పెగాడు బాబారావు. ఆ రోజు నేను షో చేశాను, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు, ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడ్రా. ఎందుకురా నువ్వు షో చేసావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వాడు ఆత్మశాంతి కోసం మనందరం పేకాడుకుంటాం. మంచి పాట చెప్పాడు. కలపరా, వాడు ముందే కలుపు. కలుపుతురా. నువ్వు కట్ చేయరా. ఒకటి రెండు మూడు. అగరా పాపారావు కూడా పంచరా, ఆడు ఆత్మశాంతిస్తుంది. అలాగే పంచుతారు. మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ దాన్ని చెప్పారు కదా. వాడరా సూపర్ కార్డ్ నాకు పట్టింది. ఎదిగో దిస్ ఆల్సో గుడ్ కార్డ్, టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఏంటిదిరా అది? పాపారావు నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా థ్యాంక్స్. అంతర్యం గారు, అంతర్యం గారు కొంపలు అంటుకున్నాయి సార్. అలాగా అయితే వాళ్ళిద్దరూ మాడి మసి అయిపోంటారు. కొంపలు అంటే కొంపలు కాదు సార్. ఇంకేమన్నా తగలంటాయా? అవును సార్, మా జాతకాలు తగలంటాయి. ఆ భాషాగాడు ఫోన్ చేసి 10 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమన్నాయా వాడు డబ్బు అడిగిచ్చేయండి. ఏంటి ఇచ్చేసేది సార్? అమ్మాయి పైన ఒళ్ళు తెలియక డబ్బులు ఇసిరేసాం. ఇప్పుడు ఆ డబ్బు మళ్ళీ సంపాదించి ఆ భాషగాడికి ఇవ్వాలి, అది కూడా 10 రోజుల్లో సార్. 10 రోజులు అక్కర్లేదు, ఒక్కరోజు చాలు. ఒక్కరోజులోనా? ఎలా సార్? విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. ఎక్కడెక్కడి నుంచో తీస్తుంటాయా. ఇప్పుడు మీ ముగ్గురు లవర్స్ లోని ఎవరు లవర్ రిచ్? ఏం చూస్తున్నావు నువ్వు? నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఏంటి అలా అడుగుతావు? ఎంత మంచి చోటిది, ఎదురుగా సమాధులు, పైన మేఘాలు, కింద పచ్చగడ్డి, మధ్యలో మనం. అరే కాచి, ఒకసారి నీ సెల్ఫోన్ ఇవ్వు. బ్యాలెన్స్ లేదురా. పర్వాలేదు, కాశీ వేరు నేను వేరా, పర్లేదు తీసుకోండి. తీసుకో తీసుకో. అరే కొంచెం చూసి మాట్లాడు. డీలో ఉంటుందిరా, డీలో. చూస్తున్నాగా. డాడీ ఖాళీ. చెప్పమ్మా రుక్కు. అరే ఓ పాపకు బాబు, జాగ్రత్తగా విను. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. 10 లక్షల 1,000 నోట్ తీసుకుని మేమున్న చోటుకు వచ్చాయి. ఒరే దొంగ విధవా, నా కూతురు సెల్ కొట్టేసి నన్నే బెదిరిస్తావా? మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మీ పాపతో మాట్లాడతావా? అవును. అయితే మాట్లాడే. రుక్మిణి, మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే మధ్యలో సడన్ గా మీ డాడీ లైన్లోకి వచ్చారు. డాడీయా? మాట్లాడు మాట్లాడు. హలో డాడీ. ఇంతకు నువ్వు ఎక్కడున్నావమ్మా? నువ్వు నువ్వేం భయపడొద్దు. ఏం లేదు, కొంచెం ఆగు, నీకే తెలుస్తుంది. మనం లవ్ చేసుకుందాం. డాడీ కాలింగ్. హలో, మీ పాపకి ఆక విన్నావుగా? విన్నాను విన్నాను, ఇప్పుడే డబ్బు తీసుకుని వస్తాను. జల్దీ సమాధుల దగ్గరకు వచ్చాయి, లేదా సెవెన్ లేస్తాయి. ఇన్ సెవెన్ అవ్వదురా. హలో వినబడుతుందా? వినబడుతుంది. హలో, చాలా క్లియర్ గా దగ్గరగా ఉన్నట్లే వినబడుతుంది. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. నీ ఎదురుగా అరటి చెట్లు ఉన్నాయి కదా? కనబడ్డాయి కనబడ్డాయి.
అంటే మీరు ఇక్కడే ఉన్నారా? లేదు, మేము ఇక్కడ లేము, చెర్లపల్లి జైల్లో ఉన్నాం. అయితే నువ్వు గమ్మున సూట్ కేసిన ఆ గడ్డులో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా రుక్కు? అడగని చెప్పేద్దారు, నువ్వు ఇంటికెళ్ళో, మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఇదిగో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకూడదే. చేను చేను చేసావనుకో. వెళ్తున్నాడు వెళ్తున్నాడు రా. నమస్తే వెంకటేష్ అన్న, ఇగో 500 తమలపాకులు. జల్దిన పైసలు ఇస్తే అక్కడ అవతల ఇంకో బుట్టు ఉంది, అది కూడా ఇయ్యాలి నేను. ఈ కరెక్ట్ ఉన్నాయిగా? కరెక్ట్ గానే ఉన్నాయి. 1, 2, 3, 4. భద్రం, బి కేర్ఫుల్ బ్రదరు, నేను చెప్పిన మాట చెయ్యి గురు. ఇగో బలు కాదు, నీ మిత్తి తీసేసుకో. నాకు నీ పైసలు వద్దే వద్దు రాబాయ్. ముందుగానే చెప్తున్నా, నా సైకిల్ లేకుండా నాకు 12 వద్దు, నువ్వు పైసలు తీసుకో. నాకు నీ సైకిల్ వద్దు, నీ పైసలు వద్దు, ఈ రోజు నుంచి నీ అప్పు కూడా మార్చేసేసా పోరాబాయ్. అరే ఏమైనా? ఏమన్నావు? నా కర్దా మొత్తం ఆఫ్ చేసినావా? కరెక్ట్ నా బిడ్డ. ఏం లేదు, ఇప్పుడు ఒక చిన్న పని నాకు చేసి పెట్టాలి. ఏందే అది? చెప్తాను రా. అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నా తెలుసా నీకు? అరే వినమంటున్నానా? ఏం చెప్పమంటావు? ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలు, అంతంత పెద్ద బొక్కలు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మాకు చేతనైంది ఏదో చేయాలనిపించింది. ఇవాళ రేపు వాళ్ళకి హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ జరగబోతోంది, అందుకే ఇదంతా చేశాం. కానీ ఏం చెయ్యం, ఆ దేవుడు మమ్మల్ని పేదవాళ్ళుగా పుట్టించాడు. నువ్వే ఆలోచించు, మేము ఆ డబ్బుతో జల్సా చేయాలనుకుంటే నిన్ను కిడ్నాప్ చేసి 516,116 ఏదో చందా అడిగినట్టు ఎందుకు అడుగుతాం? 5 కోట్ల 10 కోట్ల అడుగుండేవాళ్ళు కదా. రేపు మనకి పెళ్ళి అవుతుంది, 10-15 మంది పిల్లలు పుడతారు. ఆ దేవుడు దయలేక వాళ్ళకి ఇలా అయ్యి, ఒకవేళ అప్పుడు మీ నాన్న దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తావు చెప్పు. నేనేమన్నా తప్పు చేశానా? నీకు ఆ పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ లేదా? నీకు ఆ పిల్లల కంటే డబ్బే ఎక్కువైపోయిందా? నీక అనవసరంగా నువ్వెందుకు బాధపడతావు? ఏదోటి చేసి నీ డబ్బు తిరిగిచ్చేస్తాలే. వద్దొద్దు, తిరిగివ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇవ్వాల్సిన కట్నం అడ్వాన్స్ గానే ఇచ్చావనుకో. ఆహా, ఎంత మంచిదానివి, నేను చెప్పినవన్నీ నమ్మేశావు. అయితే పద, నిన్ను ప్లేస్ కి తీసుకెళ్తాను, అక్కడ నుంచి మనం అందరినీ చూడొచ్చు. కానీ మనల్ని ఎవడు చూడలేడు. ఎక్కడికి? ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసారా? సరిగ్గా చూసి చెప్పండి. అయితే వెళ్ళండి. వండి వీటిని ఎవరు తీసుకెళ్తాడరా? మీ బాబు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళరే కాశి, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావరా? నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావా? నా పేరు ఖాన్ జావేద్, నిన్ను పట్టుకోలేకపోతే నా పేరు మార్చుకుంటాను. పట్టుకుంటారా? ఎందుకో మీరు మంచి పనులు చేస్తున్నారంటే నాకు అసలు నమ్మకం కుదరట్లేదు. ఏం చెప్పమంటావు డాలి, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎవరది? హలో, ఎవరు లోపల? నేనేం పోలీసులకు ఏం చెప్పలేదే. నువ్వేం టెన్షన్ పడకు, అతనేదో మామూలు కోసం వచ్చి ఉంటాడు. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తా. ఏం చేస్తున్నాను? ఎవరో లేరా? హలో, నమస్తే సార్. నమస్తే. లేదు సార్, నేను ఇప్పటి వరకు చూడలేదు సార్. అసలు చూడలేదు. చూడలేదా? లేదు. సరే సార్, ఒకవేళ చూస్తే కాలపత్ర పోలీస్ స్టేషన్ లో వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. చాలా తెలివైన వాడి, అడగనని చెప్తున్నాను. ఓకే సార్. అసలు వీడికెళ్ళి తెలిసింది మా దగ్గర డబ్బున్న సంగతి? ఎప్పుడు నన్నే ఫాలో అవుతున్నాడు. గ్రీస్ పూసుకున్నాను కాబట్టి బతికిపోయాను. ఆ డార్లింగ్, 2 మినిట్స్ ఫేస్ వాష్ చేసుకుని వస్తా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసావా? వీడిని గుర్తుపెట్టావా? నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా?
ఫోటో పాటు చేస్తే ఎవరైనా అలగుర్తు పడతారు. పోయిపోయి నీకు ఇచ్చాను చూడు. పిచ్చాస్ పట్ల ఉండవలసినాడు. ఎస్ అయ్యాడు. ఇవాళ్ళు ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికెళ్తావరా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లేకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్. ప్లీజ్ సార్, ఈ ఇంద్రా చేతికి చిక్కి నుండి విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్రా అంటే మీరేనా సార్? ముందే తెలుసు ఏంటి? ఈయన తెలియపోటే సార్, ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను. ఇది సార్ దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవడం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి వేట కుక్కలు వచ్చి నా పెళ్ళా నగలు కాపాడాడు. ఏంటి, నీ పెళ్ళా నగ? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్ కెళ్ళాను సార్. నువ్వు ఎప్పుడు పాస్ కెళ్ళినా నీ పెళ్ళాని నీ వెంటే తీసుకెళ్ళు. అలాగే సార్. ఇందా వెళ్ళాను సార్, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా వెంటబెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్. ఇది ఉంటాను సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలక? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100. కొట్టని సారీ సార్, 50 లేక 100 ఇచ్చాను. 50లుంటే 50 ఇచ్చామండి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్. వీళ్ళు చూస్తే మీకు డౌట్ ఆడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండించినా వద్దనకూడదురా? బత్తాయి పండించిన తోటి విషయం మీకు తెలిసేది కాదు సార్. సార్ దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ విధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగన్ లాక్కొని మీ ఆయనకి ఇచ్చి పంపించేశాను. మా ఆయన వాడెవడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడగలిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడెవడు? అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? అరే, ఈ భక్తులకు ఎప్పుడు భక్తి పుడుతుందో ఎప్పుడు పోతుందో తెలియదురా. అవునా, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా? గదేరా, పెళ్లి చేసుకుందాం. ఇదేం దన్నాను? రే, దంద గురించి కాదురా, పెళ్లి గురించి. పెళ్లి గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైతే ఆ సీడీ చూసినో గప్పటి నుంచి పెళ్లి మీద మనసు పడ్డదురా. ఎవర్రా పోరి? ఈ పోరినా? మన అంతర్యామి చెల్లెనా? వాడికి చెల్లైతే నీకు వదినా. రే, అన్ని లోపల పెట్టండి. అలాగేనా. హలో, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అబ్బో, వెరీ గుడ్. నువ్వు మనిషివే కదే, ఇంతకీ ఎవరినే? నీ చెల్లెల్ని అనుకున్నా. నువ్వే సరైన జోడి అని. థ్యాంక్స్ బావా. నా గురించి నీకు తెలుసుగా, ఫోన్ చేస్తాను, ముహూర్తాలు పెట్టించు. రే రండ్రా. ముహూర్తాలు పెట్టగానే ఫోన్ చేయి. నా చెల్లెలు కన్న తండ్రిలా ఉంటాడని కట్టుకున్న వాళ్ళు ఉంటాడా యాదవ? పండిట్ల పెళ్లి ఉంది, అర్థైన ముందు ఉంది. ఓహో అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమొచ్చానే చెల్లెమ్మ. నీకు నచ్చినోడికి ఇచ్చి రుణం తీర్చుకుంటాను. ఏ మ్యాటర్ అన్న? సీరియసా? చెప్పు. నేను డ్రైవింగ్ స్కూల్ నడిపే సాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. నీకు ఇంత కాంపిటీషన్ ఉంటదనుకోలేదమ్మా. ఇద్దరిలో నీకు ఎవరు సూట్ అవుతారు నేను సెలెక్ట్ చేస్తాను. ఈ లోపల నువ్వు అడ్వాన్స్ అయిపోకు, నేను జైలుకి వెళ్ళాల్సి ఉంది. నేను చంపేసి బ్యాగ్ పట్టుకుని దీంట్లో ఏదో ఉంది. ఊరుకో చూపి. గట్టిగా పట్టుకుంటారా?
అరే సాలే, గిన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా మీకు? అరే నిజం నిజం చెప్పురా, లేకపోతే ముగ్గురిని లోపలించేస్తా. ఆ డీటెయిల్స్ అనేది ఈ రెండు కట్టలు తీసుకొని దొబ్బే. సరే సరే, కానీ ఒక్క కండిషన్ మీద, ఈ ముళ్ళ పంది గాని నా జూబిని మర్చిపోమని. నా పేమెంట్ అంతా చీప్ అయిపోయిందిరా, కాస్ట్లీ రెండు కట్టలు దొబ్బే. వాడు బయటకు పోయినాక మన దగ్గర డబ్బు ఉందని ఎవరికి చెప్పడం గ్యారంటీ? డబ్బు నొక్కేడిగా చెప్పండి. చెప్పమంటావు బల్లు యాదవ్, మా కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మా పరిస్థితి పగలైనా పర్వాలేదు బల్లు యాదవ్, రాత్రులు మరీ కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాం. మా తల తాకట్టు పెట్టేనే మీ అప్పు తీరుస్తాం. మేము చచ్చిపోవడం అంటూ జరిగితే అది మీ అప్పు తీర్చినాకనే బల్లు యాదవ్. నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందిరా? అవు, నాలో ఏం తక్కువ కనిపిస్తుంది నీకు? ఇంకా నేను ఆ కత్తులు నూరేవాళ్ళగా చిల్లర పనులు చేయట్లేదు. ఇగో పెళ్లి ఖర్చులకు ఇది ఉంచు. అరే ఇంకేం ఆలోచిస్తున్నావు? ఇది కూడా ఉంచు. ఇంకేం ఆలోచిస్తున్నావు? ఇక పక్క చెయ్యి మామా, చలో. చూడమ్మా, ఆ రోజు నా నిర్ణయం ఏంటో చెప్తా అన్నాను కదా. నా నిర్ణయం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. అవునమ్మా. మీరు ఇలాగే దద్దమ్మలాగా చేతులు ముడుచుకుని కూర్చోండి. మిమ్మల్ని నమ్ముకుంటే మా పని అయినట్టే. నీకు తెలుసో లేదో, ఇవాళ ఇమ్రాన్ మా ఇంటికి వచ్చాడు. 2500 కట్లు మా అబ్బాకి ఇచ్చి ఆయన బుట్టలో వేసుకున్నాడు. మా అబ్బా పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టిస్తున్నాడు. వాడికి ఏ యదువులు ఇచ్చారో డబ్బు. మీకు గుడ్ న్యూస్ రా? అరే గుడ్ న్యూస్ ఇని చాలా రోజులు అయింది రా, జల్దీ చెప్పరా. పార్వతి వాళ్ళ అనియా, మా పెళ్లికి పచ్చ జెండా ఊపు. నువ్వు మరీ అంత సంతోషపడిపోకు. ముందు ఆ టింకు గారి సంగతి ఆలోచించు. అరే వాడి పాపిళ్ళు నా తోపిడి వాడి సంగతి వదిలే బాపు. ముందు మీరిద్దరు ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మా పెళ్ళిళ్ళకి వచ్చి అక్షంతలు వేసి డాన్సులు చేయాల్సి ఉంటుంది. వీడితో పెట్టుకుంటే ఏమీ కాదు. రే దీని అంతటికి ఒకటే పరిష్కారం రా, ఆ కోటగాడికి ఫోన్ చేసి ఆ డబ్బాను తీసుకోపోమను. స్విచ్ ఆఫ్ లో ఉందిరా ఐడియా. చూడండి, విషయం లేకుండా ఏ విషయం చెప్పడని ఏ ఏంటే దెయ్యమైన పట్టింది నీకు? అవును సార్, భాష భయన పెద్ద దెయ్యమే పట్టింది. భాష చచ్చిపోయా? కాదు సార్, మమ్మల్ని చంపేస్తున్నాడు. మేము డబ్బులు తిరిగిద్దామంటే వాడి ఫోన్ పనిచేయదు. ఖర్చు పెడితేనేమో నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడు సార్. సార్ ఏదైనా ఒక సలహా ఇవ్వండి సార్. సలహా ఇవ్వాలంటే విషయం ఉండాలి కదా. భాషాపై డబ్బులు కాదు సార్, మేమే కష్టపడి సంపాదించి. అందరూ కింద నుంచి చేస్తారా? నువ్వు పైన తీసావు. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బు అందరికి పంచేయి. భాష బయటకు వచ్చేస్తాడు. నువ్వు పంచేటప్పుడు నాకు కూడా చెప్పు, నేను వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పిల్లలు తీసుకోండి. అది పిజ్జా బర్గర్లు తినండి. మన దగ్గర మస్తు ఉన్నారా, అందరికి ఇస్తాను. ఏం కంగారు పడకండి, ఇగో తీసుకోండి. సార్,
సార్, ఈ చిల్లర మీదేనా? నాదిగా సార్, మీదే. నాది కాదు, అయినా నేను తీసుకుంటాను. సిటీలో మన వాళ్ళ ఒంగోకూడదు సార్. ఎందుకు? మన డబ్బులు మనం తీసుకోవడానికి ఒంగున్న దొంగోళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి మన డబ్బులు చేతిలో బ్యాగులు కొట్టేస్తారు సార్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి, నేను వంగి డబ్బులు తీస్తాను. చిల్లర లెక్క పెట్టిన తర్వాత తీర్చగం తీసుకుందాం. సరేనా సార్? అలాగే. ఉండవలసింది అపోలో హాస్పిటల్లో కాదురా, ఈ పోలీస్ స్టేషన్ లో. రాస్కెల్, ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మయ్యా, పట్టుకున్నా. నీకోసం ఎన్నాళ్ళు పడ్డ తిప్పలు. ఆ వీరప్పను పట్టుకోవడానికి పడుంటే వాడు ఎప్పుడో దొరుకుండేవాడు, నాకెప్పుడో ప్రమోషన్ వచ్చిండేది. ఇన్నాళ్ళు మా ఎస్ఐ గారిని నానా గడ్డి తినిపించి మూ డ్రైనేజీల మురుగునీళ్ళు తాగించావు కదరా. ఆయన మనుషులు పశువు అనుకున్నావా? ఆనందం అనుకున్నావా? గడ్డి తిని అనుకున్నావా? రెడీ సార్, తీసుకెళ్ళి. ఆ కోటాగాడేంట్రా ఇంకా ఫోన్ చేయలేదు. అదిగో రింగ్ అయింది. కోటాగాడి నెంబర్ కాదే ఇది, ఎవడబ్బా? హలో, నేనే బల్లు యాదవ్ మాట్లాడుతున్నాను. ఏం చెప్పను బల్లు యాదవ్, రెండు రోజులుగా ఏమీ తినలేదు, ఏం తాగలేదు. వద్దు, వాళ్ళేం చెయ్యదు. ఇప్పుడు వచ్చిన మొత్తం 50 లక్షలు తీసుకొని పాత కోటకు రావాలి. ఈ విషయం పోలీసులకు చెప్పారా? అరే రే, మేము పోలీసులకు చెప్పాం, నువ్వేం టెన్షన్ పడుకో, మేము వచ్చేస్తున్నాం. ఇదిగో వచ్చేస్తున్నాం రే, ఆటోని పిలవడ్రా. అరే ఏమైందా వీడికి, పగలబడి నవ్వుతున్నాడు. అరే ఆ బల్లు యాదవ్ మన గర్ల్ ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశాడంట, 50 లక్షలు తీసుకొని పాత కోట దగ్గర రమ్మంటే. రే సాయి, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఓ పని చేద్దాం, మన దగ్గర ఉన్న డబ్బు వాడికి ఇచ్చేసి మనం వాళ్ళని తెచ్చేసుకుందాం. అరే కోటాగడ్ ఫోను. ఆడితో నువ్వే మాట్లాడు. నాకేం భయమా? నేనే మాట్లాడతాను. హలో ఎడ్రా, వాళ్ళు ఏడా? ఆయనకి సుస్థయింది. ఏ పర్లేదు, నా డబ్బు ఉంది కదా, అది నాకు ఇచ్చేస్తాం. బాషా బాయ్, తొందరే ఉన్నది, ఖర్చు చేస్తావా లేకపోతే ఏడికన్నా ఉడా ఇస్తావా? వాళ్ళు రకాలు చేస్తారా కొడకల్లారా? డబ్బు తీసుకొని పాతకోట పాతకోట పాతకోటకు వచ్చేయండి. డబ్బులు తీసుకొని పాత కోటకు రమ్మంటున్నాడు ఆ సాలెగాడు. మళ్ళెవడు చేసిండ్రా బాయ్? ఏంటరా రేగి చెట్టు కింద గుడ్డోళ్ళని వదిలేరా? హలో హలో, నే ఇమ్రాన్ మాట్లాడుతున్నా, యాదకి వచ్చిందా? వస్తే పుల్లారెడ్డి స్వీట్లు అందరికి పంచాలా? కాదు, పైసలు పంచాలే, మొత్తం 50%. ఎక్కువ చేయకరా బాయ్, కాముష్ పైసలు ఇచ్చేయి, లేకపోతే ఓ పంచే. నువ్వు పాత కోటకు వచ్చాయి? అరే నువ్వు ఫోన్ పెట్టి చూడరా బాయ్, నీ ముందుంటా. ఎందుకుంటావు? డబ్బును గను ప్రతి ఓడి ఎగేసుకుంటూ వచ్చినా. నువ్వు మరీ ఎక్కువగా నవ్వుకో, తినదంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బల్లు యాదవ్ తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు. మన ముగ్గురు కల్పించిన కిడ్నాప్ చేసి మనల్నే డబ్బులు అడుగుతున్నాడు. మనం ఏదో వాళ్ళ అమ్మ అబ్బలం అయినట్టే. ఎందుకు కాకూడదు? మీ పాపను మేము కిడ్నాప్ చేశాం. మళ్ళీనా? ఏం డౌటా? నువ్వు 50 లక్షలు తీసుకుని పాత కోటకు వచ్చాయి, అర్థమైందా? రాక సస్తనా, ఏం చేస్తాను? నా కర్మ. రే సాయి, కోటాగాని డబ్బు కోటాగానికి ఇచ్చేద్దాం, బల్లు యాదవ్ కు ఇలా మామ డబ్బిద్దాం, మళ్ళా ఇమ్రాన్ గారికి. మీరు మీ మామలకు ఫోన్ చేయండి. ఏంది చేసేది, మా మామ దగ్గర సూదిదారం, వీడి బావ దగ్గర ఉచిత సలాలు తప్ప ఇంకేం ఉంటాయి? ఇప్పుడు ఏంటి, డబ్బులు కావాలా? అవును, నేను ఉన్నానుగా. అరే కంగారు పడతారు ఎందుకు? టెలిఫోన్ డైరీ తీసుకున్నా. ఇందులో టింకు బాబు గారి ఫోన్ నెంబర్ ఏదో చూసి చెప్పు. చెప్పు చెప్పు. నాకు కూడా తెలియదు, నేను కూడా ఎదురు చూస్తున్నాను నా చెల్లెల కోసం. హలో. ఏ టింకు బాబా, చెప్పేది జాగ్రత్తగా విను. నీకు కాబోయే పెళ్ళాన్ని మేమే కిడ్నాప్ చేశాం, ఎవరికి చెప్పకుండా 50 లక్షలు తీసుకుని పాత కోటకు వచ్చేసేయి, లేదనుకో. హ
నీ చెల్లెలు నాకు కాబోయే భార్య కిడ్నాప్ అయిందంట. బావా నువ్వేం భయపడకు, ఆ డబ్బు కట్టి నేను ఇడిపించుకొస్తా. నా సంబంధం లేకుండా ఎవడ పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు. అరే ఎవరి నెంబర్ ఎత్తుకుతున్నావు? ఆ బండ ముంతాజ్ది. ఏదా బండ ముంతాజా? షకీలా, షకీలా అని ఫీడ్ చేశా. ఏంటి షకీల పేరు మీద ఫీడ్ చేశా? నువ్వు ఇక్కడ కూర్చో, సరిగో ఆ క్యారెక్టర్ నువ్వు చేయి. అలాగే సార్. వన్ మోర్. ఎప్పుడు నువ్వు పంట రాడా? హలో షకిల ముంతాజ్. హలో. నేను నేను సాయిని. ఎక్కడున్నా? అరే అవన్నీ వదిలిపారేసే, నీ కోసం ఒక సౌండ్ ప్రొడ్యూసర్ని వెతికి పెట్టాను. చిరంజీవితోనే కాదు, రజనీకాంత్, ఉపేంద్ర, అమితాబ్ బచ్చన్ అందరితో చేయొచ్చు. నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. ఉన్న పళ్ళంగా ఆ లొకేషన్ వదిలేసి అన్ని సర్దుకొని పాత కోటకు వచ్చేసాయి. ఇప్పుడే వస్తున్నా. నువ్వు నన్ను తీసేస్తావు, ఈ ముంతాజ్ తీసేస్తావు, నీ అప్ప నా కొడగా లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలమ్ము. పంచరంగనా ఇప్పుడు ఏం చేద్దామన్నా? మన దగ్గర టైం లేదు, టైరు లేదు. సరే గార్డెన్ విలు ఆటో ఏం కావాలని అప్పు తీర్చే వరకు చూపి. అరే అవులే, నా జూపిని కట్టి పడేసినవా? నీకెంత ధైర్యం బే? ఒక్కటి అప్పు తీర్చు రా, ముందు అప్పు తీర్చు. ఎంత నీ అప్పు? యాభయ్యా? ఇగో యాభై. యాభై లక్షలా? ఇక్కడే ఉండు, ఇప్పుడే తెస్తాను. ఓకేగా? మీరేం చేస్తారో నాకు తెలీదు, పెళ్లి చాలా బాగా జరగాలి. నువ్వేం దిగులు పడకు, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. విందు అదిరిపోవాలి. వచ్చిన బంధువులకు దమ్ బిర్యానీతో విందు ఏర్పాటు చేద్దాం. హలో హలో మామా, జూబిని కిడ్నాప్ చేసిర్రు. ఆ కిడ్నాప్ చేసిన సాలెగాడు 50 అడిగిండు, నా దగ్గర 20 అయితే ఉన్నాయి. మిగతా 20 అయితే ఎక్కడ చేస్తావో ఏమో నాకు తెలియదు. తొందర తీసుకొని పాత కోటకు వచ్చాయి మామా. నా జూబి నాకు కావాలి. ఏంట్రా ఇద్దరు ఎవరు రాలేదు? అదిగో వస్తున్నారు. పోలీ చూసావు భయ్, పోలీసు టైం కెలా వచ్చేసారు? మొదటి నుంచి అంటే మనల్ని కుక్కలాదరు అవుతున్నాడు భాషా భయ్, కావాలంటే చూడు. అవును రా సార్. అదేంటంటే కొంచెం అర్జెంట్ పని అండి, త్రిబుల్స్ వచ్చేసా. ఓ అది తీసుకొని వదిలేయండి సార్. షడప్. ఇతను ఎక్కడైనా చూసారా? చూసాను సార్, చూసాను సార్, చూసాను, చూసాను సార్, చూసాను. ఎక్కడ చూసావు? జూలో. నేను అక్కడి నుంచి వస్తున్నాను. నాకు ఎక్కడ ఏ మనిషి కనపడలేదే. ఒకవేళ ఎక్కడైనా మీకు కనపడి కాలపత్ర పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను సార్. ఏయ్ నువ్వు అడగకుండా చెప్తున్నావే, సరే వెళ్ళండి. ఏయ్ ఈ బ్యాగ్ లో ఏముంది? దొరికిపోయావరా? పైసలు ఉన్నాయి సార్. జోకులు వేస్తున్నాడు, జోకులు. వెళ్ళండి. బతికిపోయావరా? నమస్తే సార్, మీరు వెళ్ళండి సార్.
ఖతర్నాక్ లో ఉన్నారు వాళ్ళ ముగ్గురు. అవునా? పోలీసులు మాయ చేశారు. మనమేంత భాష భయ్? రైట్, కరెక్ట్ గా చెప్పావు నువ్వు. ఒరే కిడ్నాపర్స్, వెతికి వెతికి ఆయాసం వచ్చింది. పైగా నాకు బ్లడ్ ప్రెషర్. రుక్మిణి మా అమ్మాయి. యాభై? ఇదిగో యాభై. మరి మా అమ్మాయి? మీ అమ్మాయి? అది అక్కడ ఉంది. రుక్మిణి, 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 రుక్మిణి. బ్రెయిన్ పెంచలేదు కానీ బియర్డ్ పెంచాడు. మనకెందుకులే? 500 కట్ట. అమ్మో, ఎన్ని కట్టలు? ఇక్కడున్నావంటే ఎవడైనా పట్టుకుపోతాడు, పారిపోదాం. అమ్మో, కావట్లేదు. క్లైమాక్స్ అయిపోతున్నా, ఇంకా వదిలిపెట్టారేంట్రా దొంగ సచ్చినోళ్ళరా? ఇప్పుడు వచ్చిన నా కొడుకులు ఇక ఆడుకుంటా చూడు. ఎక్కడెంత ఎత్తుకాలరా? ఎక్కడ కట్టి పడేశారో ఏంటో. చేతుల పైకి ఎత్తండి. ఎత్తండి, పదండి, పదండి, పదండ్రా. అది ఏంటి బ్యాగ్? నీదా? డబ్బుల్స్ బ్యాగ్ ఇచ్చేయండి. అబ్బా, ఒక్క సెకండ్ కూడా కదిలినావనుకో హైదరాబాద్ లో తలకాయ, సికింద్రాబాద్ లో మొండే ఉంటది. గన్ని చలి అవేవో తీన్ హౌలే గా బ్యాగ్ నాదే, దాంట్లో ఉన్న పైసలు నాయే చలి కడి. అమ్మా జూబి, ఎక్కడున్నావు అమ్మా? నీకోసం ఈ పాత కోటకు వచ్చానమ్మా. జూబి, అమ్మా జూబి. అరే భయ్, ఏం కావాలి నీకు? మా అమ్మాయి కోసం. మీ అమ్మాయి? మరి యాభై? యాభై? యాభైకి పాతికి ఏం తేడా ఉన్నదా? గిట్లు ఇవ్వడా? ఓ, మీ అమ్మాయి ఆడున్నది. జూబి, 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 జూబి. ఇదేందండి, ఇట్లా అయిపోయాడు పాగల్ గారు. ఈడు కూడా ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను పైసలు ఉన్నాయి. పోయినా వెతుకుతాను. సరే సరే. రుక్మిణి, మీరిక్కడ? రుక్కుని ఎవరో కిడ్నాప్ చేసినట్లు ఫోన్ చేశారు. 50 లక్షలు తెచ్చిస్తే వదిలేస్తానన్నారు. డబ్బులు ఇచ్చేసాను కానీ రుక్మిణి రాలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకేమో భయంగా ఉంది. నువ్వేం భయపడకు మామయ్య, 50 లక్షలు తెచ్చాను. రుక్మిణిని ఏం విడిపించుకొస్తాను. ఎంత మంచి కుర్రవాడు, అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఆ రోజు 5 లక్షలు అడిగితే తేలేదు. ఈరోజు అడగకుండా 50 లక్షలు నా కూతురుని కాపాడడానికి తెచ్చాడు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. త్వరగా ఎవడరా నాకు కాబోయ్ పెళ్ళాన్ని కట్టేసింది? నేను కాదు, ఆ బలు యాదవ్ వీళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడ కట్టేశాడు. అవునవును. ఎవడరా బల్లు యాదవ్? చెప్పండ్రా. మిమ్మల్ని బల్లు యాదవ్. అవును, నోటికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. తెల్ల కుర్తా పైజామా వేసుకున్నవాడే బల్లు యాదవ్. కుర్తా పైజామా వాడా? అడవండ్రా. అనా గాడు వదలదన్నా, గాడు వదిలేమని కట్టేసిండనా, గాడు నరిగేయాలన్నా. నీ రేంజ్ కు నువ్వు ఆన్ తీసుకో, నేను ఏమో తీసుకుంటా. నేను నువ్వు చెప్పవా ప్లీజ్.
నీ పేరేంది? ముంతాజ్. నీకోసం తాజ్మహల్ కట్టిస్తా. ఏ వద్దు సినిమా తీరాదే. అట్లనే పొద్దుగాల నా పక్కింటావి ముఖం చూసొస్తే ఎన్ని బ్యాగులు దొరికినాయి? ఒకటి రెండు మూడు అయితే ఉన్నాయి. నా 50 రూపాయలు కదా వస్తున్నావా? అమ్మాయి దీని బ్యాగులు ఏదో వచ్చినా నా పైసలు రావాలి కదా. ఒక్కడు కూడా కదలటానికి వీల్లేదు. వచ్చేట్రా నిన్నే పట్టుకుంటాడు. ఎక్కడ రే కాశీ, నీకోసం ఎన్ని చోట్ల వెతికాను తెలుసా? మ్యూజియంలో వెతికాను, శ్మశానంలో వెతికాను, జూలో వెతికాను, ఇంకా గ్యారేజ్ లో. గ్యారేజ్ లో కరెక్ట్ గా చెప్తాం, గ్యారేజ్ లో కూడా వెతికాను. ఆఖరికి ఇక్కడ పట్టుబడ్డా. పట్టుకో చూడు. ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక నుంచి నీదే బాధ్యత. వీడు పారిపోకుండా నీ కొంగుకి ముడేసుకో. ఇంకెప్పుడు వదిలిపెట్టద్దు. అర్థమైందా? చూడండి, మీలో ఇంకెవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? నాకు కూడా చిన్న మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్నగా కాలాపత్ర పోలీస్ స్టేషన్ కు వచ్చేయండి. అక్కడ ఈ ఖాన్ జావేద్ ఉంటాడు. ఓకే. ఒక బుల్లెట్ కి ఎంతమంది మాయమైపోయారా? త్వరగా జల్దీ. అరే కిడ్నాప్ చేసినా ఏం దొరకలేదు పోనీ. 50 లక్షలు అడిగినా అవి కూడా దొరకలేవు పోనీ. అరే నా 3 లక్షలు నాకు ఇచ్చేయండి. అంత మాట ఎందుకులే బల్లు యాదవ్, ఏం చెప్పమంటావు? 2 రోజుల నుంచి ఏమి తాగలేదు, ఏమి తినలేదు. ఈ కష్టాలన్నీ మా నిన్న నడవనికనే కష్టం ఉన్నది బల్లు. వీలు కుదిరితే కొంచెం అప్పు. ఇంకా అప్పు ఇవ్వాలి? కొంచెం అప్పు ఇవ్వాలి. నేను నేను భాషాభాయ్ వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకో. వద్దొద్దు, అవసరం లేదు. ఎందుకు భాషాభాయ్? వాళ్ళ సెల్ నెంబర్ నీ దగ్గర ఉందిగా, ఒకసారి ఫోన్ చేయి. భాషాభాయ్ వాళ్ళు పారిపోతున్నారు. దొరికింది, నేను దోచిన డబ్బు నాకు దొరికింది. మేమే బ్యాంకు దోపిడీ చేశామని, ఆ డబ్బు నా దగ్గరే ఉందని నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? కుట్టేసిండబ్బా. అంటే ఈ బ్యాగులో గతంలో జరిగిన బ్యాంకు దోపిడీకి సంబంధించిన డబ్బు ఉందన్నమాట. పద, నీకు సెల్లు చూపిస్తాను. పోయిన నా సెల్ మీ దగ్గర ఉందా? కాదు, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో ఉంది. పద వెళదాం. అవునా? సరే సరే సరే.